అలాంటి రోజు కార్యక్రమం పూర్తయ్యేసరికి సీతమ్మ తల్లి హనుమని శుభప్రదంగా మంగళప్రదంగా తన ప్రయాణాన్ని ప్రారంభం చేయవలసిందిగా ఆశీర్వదించి పంపించినటువంటి సందర్భం దగ్గర పూర్తి చేసి ఉన్నాను. ఆయన అక్కడ సీతమ్మ తల్లి యొక్క దర్శనం పూర్తయిన తరువాత ఉత్తర దిక్కుగా తన ప్రయాణాన్ని ప్రారంభం చేస్తున్నారు. ప్రత్యేకించి రామాయణం సుందరకాండలో ఒక విచిత్రమైన వినూత్నమైన విషయం ఒకటి మీకు ద్యోతకమవుతుంది. రెండు ప్రధానమైనటువంటి ఆభరణములను హనుమ తీసుకెళ్తారు. ఆయన ఋష్యమూక పర్వతం నుంచి బయలుదేరి సీతమ్మ ఉన్నటువంటి లంకాపట్టణాన్ని చేరేంత వరకు రామచంద్రమూర్తి యొక్క ఉంగరాన్ని తీసుకెళ్తారు. లంకాపట్టణంలో సీతమ్మ తల్లి దర్శనం అయిన తరువాత అక్కడి నుంచి తిరిగి మళ్లీ రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చే పర్యంతము సీతమ్మ తల్లి యొక్క కేశభూషణాన్ని పట్టుకొస్తారు. వెళ్లేటప్పుడు పట్టుకెళ్లిన ఆభరణం రామచంద్రమూర్తి ఉంగరం, వచ్చేటప్పుడు పట్టుకొచ్చిన ఆభరణం సీతమ్మ తల్లి యొక్క కేశభూషణం. ఇందులో విచిత్రం ఏమిటంటే ఈ ఆభరణాల్ని బట్టి కథలో కొంత మార్పు వస్తూ ఉంటుంది. రామచంద్రమూర్తి అన్ని విడిచిపెట్టి కదా బయలుదేరారు, అన్ని దానం చేసి బయలుదేరారు కదా, ఈ ఉంగరం ఎక్కడిది? దాని మీద కొంత తర్జన భర్జన. పెద్దలు దాన్ని ఏమని నిర్ణయం చేశారంటే ఆయన యవ్వరాజ్య పట్టాభిషేకమునకు సిద్ధపడినవాడు, పెద్దవాడు కాబట్టి ఆయనకి రాజ్యాధికారము పోయినవాడు కాదు, తిరిగి వెళ్లి పట్టాభిషేకం చేసుకుంటాడు రాముడు కాబట్టి. రామనామాంకితమైన ఉంగరము అంటే అది రాజముద్రిక కాబట్టి అది ఆయన వేలుకే ఉంటుంది. అలా వేలుకి ఉండేటటువంటి ఉంగరాన్ని పంపించడం అంటే తానే రావడం. పైగా పురుషుడికి ఉంగరం అనేటటువంటిది ఉపనయనం తర్వాత తప్పకుండా ఉంటుంది, ఎందుకంటే ఉంగరం లేకుండా కానీ ఆచమనం చేస్తే నెత్తుటిని ఆచమనం చేయడంతో సమానం. ఒకవేళ చేతికి ఉంగరం లేకపోతే దర్భం ముడి వేసుకోవాలి, వేసుకుని ఆచమనం చేయాలి. ఆయన నిత్యాగ్నిహోత్రీకుడు, నిత్యం అగ్నిహోత్రం చేసేటటువంటి వాడు, నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించేటటువంటి వాడు కాబట్టి ఆయనకి రామనామాంకితమైన ఉంగరం ఆయన చేతికి ఏదుందో ఆ ఉంగరాన్నే తీసి హనుమకి ఇచ్చి తన అభిజ్ఞానముగా సీతమ్మకు పంపించారు. ప్రత్యార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్విసిహి భద్రం తే క్షీణ దుఃఖ పలాహ్యసి అంటారు. అందుకే సీతమ్మ తల్లి దర్శనమయ్యేంత వరకు రామచంద్రమూర్తి ఉంగరం దగ్గర ఉన్నప్పటికీ కూడా ఒదిగి ఒదిగి భయంగా పిల్లి పిల్లంత స్వరూపంతో సీతమ్మ తల్లిని అన్వేషిస్తారు. ఒక్కసారి సీతమ్మ తల్లి దర్శనం అయిపోయిన తరువాత హనుమ యొక్క పరిస్థితి వేరు. మీరు చూడండి, నిన్నటి ఉపన్యాసంలో ఆయన అప్పటి వరకు పిల్లి పిల్లలా ఉన్నారు. సీతమ్మ తల్లికి తన యొక్క నిజస్వరూపాన్ని చూపించారు. మేరుమందర సంకాశౌ బభౌ దీప్తానల ప్రభ అగ్రత వ్యవతస్తేచ సీతాయా వనరోత్తమ. సుందరకాండలో సీతమ్మ తల్లి దర్శనం చేత అనుగ్రహింపబడిన వారు హనుమ. ఆయన ఆత్మస్వరూపమును అనుభవములోనికి తెచ్చుకున్నవారు. కొద్దిగా అర్థమయ్యే మాటలో అనాలి అంటే ఆత్మదర్శనమైనటువంటి యోగి. కాబట్టి ఇప్పుడు యోగి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే అద్వైత స్థితిని పొంది ఉంటాడు. అద్వైత స్థితి అంటే రెండు లేవన్న భావన యందు నిలబడి ఉంటాడు, ఉన్నది ఒక్కటే పదార్థం. శంకర భగవత్పాదులు దీన్ని ప్రచారం చేశారో అటువంటి అద్వైత స్థితి. ఈ అద్వైత స్థితిని చేరుకున్న యోగికి నిర్భయత్వం ఉంటుంది. ఆ నిర్భయత్వమును పొందడం ఒకెత్తు, నిర్భయత్వముతో పాటుగా ఆయన పరాక్రమమును ఆవిష్కరించాలనేటటువంటి ఆలోచన వైపుకి దృష్టికోణం మరలడానికి కారణం శాక్తేయమైనటువంటి ఆభరణం ఆయన చేతిలోకి వచ్చింది. ఇప్పుడు అమ్మవారి ఆభరణం అది. అమ్మవారిని శక్తి స్వరూపంగా చెప్తాం. శక్తి ఎప్పుడు కదులుతుంది, కదిలితే శక్తి, కదలిక లాగిపోతే శివుడు. అందుకే శివుడు అంటే తనలో తాను రమిస్తూ ఉంటాడు ఆత్మానందం. శక్తి అలా ఆగిపోతే ఇంక శక్తి అనరు. ఈ మైక్ పనిచేయడం మానేసింది అనుకోండి, కరెంటు పోయిందంటాం. ఫ్యాన్ పనిచేయకపోతే కరెంటు పోయిందంటాం. ఒక ప్రవాహం ప్రవహించకపోతే ఆ కాలవ ఎండిపోయిందంటాం. ఎప్పుడు సంతతము కదులుతూ ఉండేది ఏదో దానికి శక్తి అని పేరు. కదలిక చేత ప్రయోజనమునిస్తే శక్తి, కదలకుండా తనలో తాను ఆనందించి రమిస్తే శివుడు. ఇప్పుడు కదిలేటటువంటి స్వభావమును బాగా ఉద్దీపింపచేయగలిగినటువంటి
ఆభరణమా? ఆభరణం, ఎందుకంటే అది అమ్మవారి ఆభరణం. ఆ ఆభరణాన్ని చేతపుచ్చుకున్నప్పుడు దాని ప్రభావం హనుమ మీద ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఆలోచన క్రమంలో ఒక మార్పు వచ్చింది. ఆయన అన్నారు, నేను సీతమ్మ తల్లి యొక్క దర్శనాన్ని పొందాను, దర్శనాన్ని చేశాను అనరు. ఎందుకంటే ఆయన దర్శనం చేశారా, అమ్మవారి దర్శనం ఇచ్చారా? ఆయన దర్శనం చేస్తే చతురంగుల మాత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతఃపురేతస్మిన్ ఎంకపిన జగాయి సహాని బాధపడవలసిన అవసరమే ఉంది. తాను వెతికినంతసేపు సీతమ్మ తల్లి దర్శనం అవ్వలేదు. కానీ నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై అని నమస్కారం చేసిన తరువాత తల్లి దర్శనమిచ్చింది. కాబట్టి త్రీనుపాయానతిక్రమ్య చతుర్థమిహ విద్యతే. దేనికి అంటే, అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితే క్షణ, ఏది చాలా ప్రధాన కార్యమో అది పూర్తయిపోయింది. ఏమిటి ప్రధాన కార్యం? సీతమ్మ తల్లి దర్శనం చేయడం. సీతమ్మ తల్లి దర్శనం అయిపోయింది, ఇప్పుడు ఇంకా మిగిలింది ఏమిటి? అల్పశేషమిదం కార్యం, ఓ చిన్న పని ఒకటి ఉండిపోయింది. ఏమిటా చిన్న పని? రావణ దర్శనం. ఇప్పుడు రావణాసురుణ్ణి దర్శించాలి. దర్శించడం అంటే ఆయన ఒకసారి చూడాలి. ఎందుకు చూడడం? ఆయనకు నాలుగు మంచి మాటలు చెప్పాలి. ఎందుకు చెప్పడం? ఆయన వినడని తెలుసుగా. అంటే దీని వెనక చాలా రహస్యములను దాచి ఉంచారు. ఎందుకు చెప్పడము అంటే, రామావతారానికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే, కేవలం మాట వినలేదనో తప్పు చేశాడనో చంపేయడం రామావతారం యొక్క ప్రయోజనం కాదు. మారడానికి చాలా అవకాశం ఇస్తాడు. అందుకే నరుడిగా ప్రవర్తించి చూపించినటువంటి అవతారం. కేవలం తప్పు చేశాడు అని శిక్ష వేయడం రాముడి ఉద్దేశ్యం కాదు. మారడానికి ఆయన చాలా అవకాశం ఇస్తాడు. అలా మారే అవకాశం లేకపోతే, అవతల వ్యక్తి మారకపోతే, ఈశ్వరుడిచ్చిన ఉపాధితో కేవలము అధర్మమే ఆచరిస్తే దాని వలన లోకంలో ధర్మమునకు వైక్లభ్యము కలగడం తప్ప అన్యథా ప్రయోజనం లేకపోతే, అప్పుడు ఆ శరీరాన్ని తీసేయడం వల్ల ప్రయోజనం ఉంటుందనుకున్న నాడు మాత్రమే సంహార క్రియ చేస్తాడు. అది ఎలా ఉంటుందంటే, పుండు ఎక్కడ పుడుతుంది? మన ఒంట్లోనే పుడుతుంది. పుండులో ఉన్న మాంసం ఎక్కడది? మన ఒంట్లోదే. పుండులో ఉన్న నిత్తురు ఎక్కడది? మన ఒంట్లోదే. పుండు ఈ శరీరంలోనే పుట్టి ఈ శరీరంలోనే పెరుగుతున్నా పుండు ఈ శరీరంలో అంతర్భాగం కాబట్టి దాన్ని ఉంచుకుందామని ఎవరైనా అనుకుంటారా? దాన్ని తీసేద్దాం అనుకుంటాడు. ఆ పుండు మానలేదనుకోండి, వైద్యుడు శస్త్రచికిత్స చేసి తీసేస్తాడు. ఇప్పుడు కత్తి పట్టుకుని పుండు చెక్కేస్తే వైద్యుడు ఆయన హింస చేశాడని మీరు అంటారా? అనరు. ఆ పుండు తీసేయడం వల్ల శరీరము రక్షింపబడుతుంది. ఈ జగత్తంతా కూడా శరీరమే ఈశ్వరుడికి. అటువంటి శరీరాన్ని పాడు చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు రాక్షసోద్రేకము కలిగినటువంటి వారు. కాబట్టి ఇప్పుడు ఆ పుండు తీసేయడం ఎటువంటిదో, రాక్షస సంహారం ఇక తప్పనిసరి పరిస్థితుల్లో చెయ్యడం కూడా అటువంటిది. కాబట్టి ఇప్పుడు రామ హృదయం తెలియడం అంటే ఏమిటి? రామ కింకరుడు అంటే ఏమిటి? ఇది నిన్ను ఆవిడ చేసిన సౌందర్యోపాసన. ఏది చెప్పు, రాముడంటే ఏమిటో నీకేమర్థమైందో చెప్పు. మీరు నరులు వానరులు ఎలా కలుసుకున్నారు? రాముడు ఎలా ఉంటాడు, లక్ష్మణుడు ఎలా ఉంటాడు చెప్పు. అంటే ఆయన ఈ దేనితో మొదలుపెట్టారు? ఆయన కమలపత్రముల వంటి కన్నులు కలిగినటువంటి వాడు. సర్వభూత హితేరత, ఆయన అన్ని భూతములు ఆయన్ని చూసి సంతోషిస్తాయన్నాడు. అంత ఉపాసన చేసినటువంటి వ్యక్తికి ఆయన లక్షణాలే రావద్దు? ఆయన లక్షణాలే వస్తే రాముడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించాడు. ఇప్పుడు రాముడు ఎలా ముందు అవతల వాణ్ణి మార్చే ప్రయత్నం చేస్తాడో అలా తాను తన కర్తవ్యాన్ని నిర్వహించాలి. తన కర్తవ్యం నిర్వహించిన తర్వాత వినలేదు, మరణానికి సిద్ధపడ్డాడని గుర్తు. సీతమ్మ నిన్ననే చెప్పింది, అనల నాతో చెప్పింది, తోడపుట్టిన విభీషణుడే చెప్పినా ఆయన మారలేదు, కాబట్టి మారతాడని నాకు నమ్మకం లేదు. మీరు సుందరకాండలో శ్రీరామాయణంలో దీన్ని బాగా గమనించవలసి ఉంటుంది. రావణుడు పాడైపోవడానికి కారణమేమి అని మీరు అడిగారనుకోండి, ఒక్క కారణానికే రావణుడు చచ్చిపోయాడు. ఒకరు చెప్పినది వినడు. ఎంతమంది చెప్పారంటే రావణుడికి ఒక్కటే మాట చెప్పారు, సీతమ్మని ఇచ్చేయి. ఇది ఎక్కడ మొదలైంది? అరణ్యకాండలో మారీచుడు మొదలుపెట్టాడు. పాడైపోతావు, నా మాట విను. మంచి చెప్పేవాడు ఉంటాడు, వినేవాడు ఉండడు. మంచి వినేవాడు ఉంటాడు, చెప్పేవాడు ఉండడు. మంచి చెప్పేవాడు మంచి వినేవాడు కూడా దొరికితే అది క్షేత్రమయ్యా. పొగిడేవాళ్ళు దొరుకుతారు, యథార్థం మాట్లాడేవాడు దొరకడు. రావణ నా మాట విను అని ఆనాడు మొదలుపెట్టాడు.
మారీచుడి మాట వినకపోవడంతో మొదలైనటువంటి రావణాసురుని యొక్క మరణ ప్రస్థానం చిట్ట చివర హనుమ చెప్పినా వినలేదు, సుగ్రీవుడు చెప్పినా వినలేదు, రాముడే చెప్పినా వినలేదు, శుకసారణులు చెప్పినా వినలేదు, మండోదరి చెప్పినా వినలేదు, తల్లి కైకసి చెప్పినా వినలేదు, ఆఖరికి మంత్రుడు చెప్పినా వినలేదు, వృద్ధ బాంధవులు చెప్పినా వినలేదు. చిట్ట చివరికి ఇంత వినని వాడి ఇంకేం చేయాలి? ఆ శరీరాన్ని తీసేయడం వినా ఈశ్వరుడికి ఇంకో మార్గం లేదు. అందుకే సంహార ప్రక్రియని ఎన్నడూ కూడా ఈశ్వరుడి యొక్క క్రౌర్యముగా చూడకూడదు అని చెప్తుంది శాస్త్రం. సంహార ప్రక్రియ ఎన్నడూ ఈశ్వరుని యొక్క వ్యగ్రతతో కూడిన చేష్టితము కాదు, తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తాడు. అయితే మీరు నన్ను ఇక్కడ ప్రశ్న అడగచ్చు, మరి పుణ్యాత్ముడు ఎందుకు శరీరం పోగొట్టుకుంటున్నాడు అని మీరు నన్ను అడగచ్చు. ఎంత పుణ్యాత్ముడైనా, ఎంత శాస్త్రం తెలుసున్నవాడైనా, ఎంత అనుష్ఠానం తెలుసున్నవాడైనా, ఇక ఈ శరీరము సహకరించని స్థితి ఒకటి వస్తుంది కాలంలో, పరిణామశీలము శరీరములు, ఇది జర్జరీభూతమైపోతుంది, దీనికి వృద్ధాప్యం వచ్చేస్తుంది. ఆచమనం చేయవే చేయలేదు, ఈ చేతి ఉద్ధరిని ఇలా పట్టుకోవే అంటే ఇలా అంటుంది, ఈ చేతిని ఇలా పట్టవే అంటే ఇది ఇలా అంటుంది, ఈ కళ్ళజోడు పెట్టుకున్న పాతయో తెలియదు, వాయో తెలియదు, సాయో తెలియదు, నాయో తెలియదు, ఆయన ఒకటి చెప్తాడు ఈయనకు ఒకట్లా వినపడుతుంది. అప్పటి వరకు అన్ని ధారణలో ఉండేవి. ఇప్పుడు ఓం కేశవాయ స్వాహ అన్న తర్వాత నారాయణాయ స్వాహ జ్ఞాపకం రాదు, ముక్కుకి వాసన తెలియదు, పరాకు పడతాడు, ఒక పదార్థానికి ఒక పదార్థం ముట్టుకుంటాడు. ఇప్పుడు ఆయన ఇంకా వైభవాన్ని పొందాలి అంటే ఈశ్వరుడు ఆయనకి మళ్ళీ ఒక కొత్త శరీరాన్ని ఇవ్వాలి. పుణ్యం చేసుకున్నవాడు పాడైపోయేది ఏమి ఉండదు. ఈ జీవుణ్ణి విడిపించి మళ్ళీ ఒక పండితోత్తముడు, పండితోత్తముడు అంటే నా ఉద్దేశం బాగా పద్యాలు చెప్పడమును, బాగా ఉపన్యాసాలు చెప్పడం కాదు, పండాహ అంటే జ్ఞానం, ఈశ్వరుని యందు చెక్కు చెదరనటువంటి భక్తి ప్రపత్తులు కలిగిన వాడై, అంటే పోతనగారి లాంటి మహానుభావుడికి సహజ పండితుడని పేరు. అలా అనుష్ఠించగలిగినటువంటి ధర్మము తెలుసున్నటువంటి వాడు కడుపున పుడతాడు. పుడితే వచ్చే ప్రయోజనం ఏమిటి? ఇంకా కొత్తగా ఆయన ఏం వెతుక్కోక్కర్లేదు గురువు గారిని. తండ్రి సహజంగా గురువు, ఎందుకంటే గాయత్రి ఉపదేశం చేస్తాడు. అటువంటి తండ్రి అంతటి ప్రాజ్ఞుడై కంటి ముందు తిరుగుతుంటే, ఆయన అన్నిటినీ చేస్తుంటే కొడుకు అందుకుంటాడు, ఆ జన్మలో తరిస్తాడు. కాబట్టి ఇప్పుడు పుణ్యాత్ముడు శరీరం మారినా ఈశ్వరానుగ్రహమే, పాపాత్ముడి యొక్క శరీరాన్ని ఈశ్వరుడు పడగొట్టినా ఈశ్వరానుగ్రహమే. తప్ప లయమన్న మాటని, సంహార ప్రక్రియని ఎన్నడూ కూడా తమోగుణ భూయిష్టమైన చేష్టితమన్న ప్రక్రియగా ఎప్పుడూ చెప్పకూడదు. అలా ఈశ్వరుడు కూడా ఒక గుణమునకు వశుడైపోయి ఆయన కూడా ఎవరినో బాధ పెట్టడానికి ఏదో చేస్తూ ఉంటాడో అని మీరు అన్నారనుకోండి, అప్పుడు మీరు ఈశ్వరుని యందు కూడా ద్వేషమును ఆరోపించిన వారు అవుతారు. మనకుండి పాడవుతున్నది కాకుండా లేని వస్తువు యందు ఆరోపించి మీరు దానివల్ల పొందేది ఏముంటుంది? కాబట్టి మీరు యథార్థాన్ని యథార్థంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు రావణుడు పాడైపోవడానికి కారణం ఒక్కటే, ఎవరు చెప్పినా వినడు. మహాభారతంలో దుర్యోధనుడు కూడా ఇదే చెప్తాడు, మునులు వచ్చి చెప్తే అన్నీ వింటాడు. వినంటాడు, నా ప్రారంభం ఏమిటో అన్నీ వింటాను కానీ మీరు చెప్పినవేవి నాకు చెయ్యాలనిపించదు అంటాడు. పైగా కష్టపడి వచ్చినటువంటి గురువు గారు మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా గరువు వేసుకుంటూ విన్నాడు, చాలా నిర్లక్ష్యంగా. కోపం వచ్చిన మహర్షి అన్నారు, నీ తొడలు విరిగిపోతాయి యుద్ధ భూమిలో ఉన్నాయి. ఒక గురువు మాట్లాడడం త్యాగం అండి. భగవాన్ రమణుల్ని కొంతమంది వెళ్ళి అడిగారు, మీరెక్కడికి వెళ్ళరు, అరుణాచలం కొండ మీద కూర్చుంటారు, మీరు మాట్లాడతారని నమ్మకం కూడా ఉండదు, మౌనమే మీ స్వరూపం, మీరు ఎప్పుడైనా నోరు విప్పుతారు, ఎప్పుడో ఒక్కసారి నోరు విప్పి మాట్లాడతారు. మీరు ఒక్కసారి నోరు విప్పి మాట్లాడితే నెమలి నాట్యం చేసి కంటి వెంట విడిచిపెట్టినటువంటి బాష్పధారని ఆడనెమలి గ్రహించి గర్భం ధరించినట్టుగా ఎదురు చూడాలి ఆ మాట కోసం. ఆ మాట మీరు మాట్లాడినప్పుడు మేము ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఏమిటి ఉపయోగం మీరు ఉండడం వల్ల అని అడిగారు. ఎవరికి మీరేం చెప్పరుగా, ఏమిటి ఉపయోగం అని అడిగారు. రమణులు కోపగించలేదు, ఆయన అన్నారు, గురువు శరీరంలో ఉండడం శిష్యుడికి ఉపయోగం, ఎందుకంటే గురువుకి తెలుసు తాను శరీరం కాదని. గురువు శరీరం విడిచిపెట్టేయడానికి సిద్ధంగా ఉంటాడు, ఎందుకు విడిచిపెట్టేస్తాడు అంటే అతను తొలుక్కున్న చొక్క, ఈ లాల్చీ ఉంది, ఈ లాల్చీతో నా ప్రాణం పోయే వరకు నేను ఉంటానా, ఉపన్యాసం అయ్యి ఇంటికి వెళ్ళగానే లాల్చీ విప్పి అవతల పారేస్తాను, స్నానం చేస్తాను,
దీని మీద నాకు వ్యామోహం ఏముంటుంది? జ్ఞానికి శరీరం మీద కూడా అంతే తక్కువ వ్యామోహం ఉంటుంది. కాబట్టి ఆయనకి శరీరము మీద వ్యామోహం లేదు, కానీ లేదని శరీరాన్ని తనంత తాను వదలకూడదు. ఆత్మహత్య మహాపాతకం. ఉన్నన్నాళ్ళు ఉంటుంది, ఊడిపోతే ఊడిపోతుంది. కాబట్టి దాన్ని అలా చూస్తూ ఉంటాడు. కానీ ఆయన అలా శరీరంలో ఉంటే ఎవరికి ఉపయోగం? శిష్యులకు ఉపయోగం. ఏమిటి ఉపయోగం? ఆయన ఎప్పుడప్పుడు మాట్లాడతారు, ఒక్క మాట మాట్లాడతారు చాలు. ఆ ఒక్క మాట జీవితానికి ఒక కొత్త దిశానిర్దేశాన్ని చేస్తుంది, ఒక కొత్త స్థితిని ఆవిష్కరిస్తుంది. అది ఎంత చమత్కారంగా ఉంటాయంటే, ఆ వాళ్ళు గురువు మాట్లాడేటటువంటి మాటలు చాలా ఆశ్చర్యజనకంగా ఉంటాయి. నేను మీతో ఒక మాట చెప్పాలి అంటే, రమణులకి శిష్యులున్న వాళ్ళు ఎవరు లేరు యథార్థానికి, కానీ అందరికన్నా ముందు వచ్చిన వాళ్ళు కొంతమంది, ఆ తరువాతి కాలంలో చేరిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆయన మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక్క గంట విశ్రమించి మళ్ళీ వచ్చేవారు. అలా వచ్చే లోపల వీళ్ళు సీనియర్స్ జూనియర్స్ అని దెబ్బలాడుకోవడం మొదలుపెట్టారు. మేము ముందు వచ్చిన వాళ్ళం, మీరు వెనకొచ్చిన వాళ్ళం. ఒక రోజున ఇద్దరి మధ్య గొడవ పెరిగి రెండు గుంపులకి, రమణులు మధ్యాహ్న భోజన విశ్రాంతి తీసుకున్న తర్వాత వచ్చి కూర్చున్న తర్వాత మనం ఈ గొడవ చెప్పుకుందాం అనుకున్నారు. ఆయనకి తెలియదు సర్వజ్ఞుడు. ఆయన లోపలికి వస్తున్నారు. ఆశ్రమం కట్టినప్పటి నుంచి కూడా ఓ కుక్క ఉండేది. ఆ తరువాతి కాలంలో ఇంకో కుక్క కూడా లోపలికి వస్తుంది. కొత్త కుక్క వస్తే పాత కుక్క ఊరుకుంటుందా? భౌమని కరిగిపడింది, పరిగెత్తింది. ఆయన గుమ్మం దాకా వచ్చారు. ఈ కుక్క అక్కడ పడుకున్నది వస్తున్న కొత్త కుక్కను తరవడానికి పరిగెత్తింది. ఆయన రెండు బృందాలుగా నించున్నటువంటి తన అంతేవాసుల వంక చూసి అన్నారు, ఆశ్రమంలోనే ఉన్నా నాతోనే ఉన్నా అదేం నేర్చుకోలేదు, కుక్క కదా అందుకని కలియబడుతుంది. పాత కుక్క కొత్త కుక్క అని భేదాలుంటాయి, అది కుక్క కాబట్టి అని లోపలికి వెళ్ళాడు. అంతే, ఇంకా తర్వాత ఎప్పుడు గొడవలేదు. జ్ఞాని మాట అలా ఉంటుంది. ఒక్క గురువు మాట, అందుకే ఆయన అంటుండేవారు, గురువు మాట సింహము యొక్క గర్జన, మిగిలిన వాళ్ళ మాటలు జంతువుల యొక్క అరుపులు. కాకి అరుస్తుంది, ఏమిటి దానివల్ల ప్రయోజనం? ఓ పిల్ల అరుస్తూ ఉంటుంది, కుక్క అరుస్తూ ఉంటుంది, అవన్నీ ఎవరు పట్టించుకుంటారు? ఒక్క సింహం గర్జించింది అనుకోండి, అన్ని జంతువులు వెళ్ళిపోతాయి, ఏ జంతువు ఏ నిలబడదు. గురువుగారి మాట మీలో ఉన్నటువంటి సమస్తమైన శత్రువర్గాన్ని, శత్రువర్గం అంటే బాహ్య శత్రువులు కాదు, అంతఃశత్రువులు పారిపోయేటట్టు చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞతో కూడి ఉంటుంది. కనుక ఏ స్థాయి వారు చెప్పినా ఎవరు చెప్పినా వినకపోవడం 10 తలకాయలున్నా నిలబెట్టలేదు, ఎంత తపస్సున్నా నిలబెట్టలేదు, సాక్షాత్ పరమేశ్వరానుగ్రహమే ఉన్నా నిలబెట్టలేదు. కాబట్టి వినడని తెలియదా? తెలుసు. మరి చెప్పే ప్రయత్నం ఎందుకు? తన కర్తవ్యం. నేను మీతో మొదటి నుంచి మనవి చేసేది ఇదే, కర్తవ్యం. అక్కడికి కట్టుబడతారు, తను చెయ్యాలి చేస్తారు, ఫలితం వాళ్ళకే ఉండదు. అలా వాడు వినకపోతే వాడి కర్మ, చెప్పడం నా పని అయిందా లేదా, నా కర్తవ్యం అయిపోయిందా లేదా. కాబట్టి ఇప్పుడు హనుమ ఉద్దేశ్యం ఏమిటంటే రావణుణ్ణి చూడాలి, 4 మంచి మాటలు చెప్పాలి. కాబట్టి ఇప్పుడు నేను అల్పశేషమిదం కార్యం, వాడికి చెప్పడం చాలా చిన్న వ్యవహారం, 4 మంచి మాటలు చెప్తాను, వాడు వినాలా ఏమైనా? కానీ వాడు వినడేమోనని తేలికగా చెప్పను, చాలా మర్యాదగానే చెప్తాను, చాలా తలకెక్కేటట్టే చెప్తాను. పుచ్చుకోకపోతే వాడి కర్మ. రావణుడు పుచ్చుకోకపోవచ్చు, కానీ హనుమత్ సందేశ సర్గని మీరు పట్టుకున్నారు అనుకోండి, మీకు ప్రయోజనం. మీరు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఏమంటే వాడు వినడని తెలుసు కదా, చెప్పి హనుమకు వచ్చే ప్రయోజనం ఏంటి? వినక రావణుడు పారయ్యాడని మీరు తెలుసుకుంటున్నారా? అదే హనుమ సాధించిన విజయం. హనుమ మాట్లాడినది మీరు గ్రహించి రావణుడిలా ఉండకుండా ఉండి మీరు మారుతున్నారా? అదే హనుమ సాధించిన విజయం. ఇంతకన్నా రామాయణం మీకేం అభ్యున్నతిని కల్పించాలి? ఒక మనిషి మనిషిగా బతికేటట్టు చెయ్యగలిగితే రామాయణం విజయం కాదా? అందుకు కదూ మనిషి అన్నవాడు ఉన్నంత కాలము రామాయణం చెప్పబడుతూనే ఉండాలి అని చెప్పింది. కాబట్టి అయితే రావణుణ్ణి చూస్తే కదా మాట్లాడడం, రావణుణ్ణి చూడడం అంత తేలిక? మహాగర్విష్టి, గొప్ప అహంకారం కలిగినటువంటి వాడు. వరాలు కోరుకున్నప్పుడే అసలు నేను నరవానరముల పేరే ఎత్తనన్నాడు బ్రహ్మగారితో. ఏమిరా ఎందుకెత్తాం, ఇంతమంది చంపంది నన్ను నరవానరములు చంపుతాయా, అసలు వాళ్ళ పేరు కూడా ఎత్తను, నాకు వాళ్ళంటే అంత చులకనన్నాడు.
అటువంటి వాడు ఎంతటి తేజోంశ సంభవుడైనా ఒక వానరం వచ్చింది నీతో మాట్లాడుతుందిట అంటే మాట్లాడడానికి అంగీకరిస్తాడా? కాబట్టి ఇప్పుడు తానే రావణాసురుడి దర్శనాన్ని పొందాలి అంటే తాను రావణుణ్ణి చూడటం కాదు, రావణుడు తనని చూసేటట్టుగా మార్చాలి సన్నివేశాన్ని. అప్పుడు తన ప్రయోజనము నెరవేరుతుంది. తాను మాట్లాడడానికి ఏమండి నేను ఒక్క పావుగంట మీతో మాట్లాడతాను అన్నారనుకోండి హనుమ, ఒక సెకండ్ కూడా నాకు ఖాళీ లేదంటాడు. ఇదో దరిద్రం లోకంలో, మంచి మాట ఏది చెప్తే వినాలో అప్పుడే టైం లేదంటాడు. తులసీదాస్ గారి జీవితంలో యథార్థంగా జరిగింది. రోజు వెళ్ళి అడిగేవారు జమీందారు గారు, నేను రామాయణం చెప్తాను వినవయ్యా అని. నీకంటే పాడే సాయంకాలం కాశీపట్నంలో గంగ ఒడ్డును కూర్చొని రామాయణం చెప్తుంటావు, నాకు అంత ఖాళీ లేదు, నేను ద్రవ్యార్జన చేస్తున్నాను అన్నాడు. వచ్చే ఏడాది కనపడి చూద్దాం అనేవాడు నవ్వుతూ. ప్రతి ఏడాది వెళ్ళి అడిగేవారు రామాయణం చెప్తాను వింటావా అని. ఒక ఏడాది చాలా పరిహాసం చేసి వచ్చే ఏడాది కనపడన్నాడు. ఆ పై ఏడాది గుర్తు పెట్టుకుని మళ్ళీ వెళ్ళారు తులసీదాస్ గారు. వెళ్ళి ఆయన చూసేటప్పటికీ ఆ జమీందారు యొక్క జీవుడు ఆ శరీరాన్ని విడిచిపెట్టేసి ఆ ఇంట్లోనే ఉన్నటువంటి గోశాలలో ఒక ఎద్దులోకి ప్రవేశించి ఉన్నాడు. ఆ ఎద్దుకి ఇక్కడ పుండు పుట్టింది. పుండు పుడితే కాడి పెట్టడం కుదరదు, ఎద్దు పుండు కాకికి నిప్పే, అందులో మాంసం అని పొడుచుకు తింటుంది. ఆ పుండు కొంచెం ఇలా ఒత్తిగిలించి దాని మీద కాడి పెడతారు. నడుస్తున్నప్పుడు ఈ పుండు కాడి కిందకు వస్తుంటుంది. ఈ కాడి పెట్టి తోలుతున్నవాడు కొడుకు, తోక మిలిపెట్టి ఆ కర్ర పెట్టి కొట్టి నడిపిస్తున్నాడు. తులసీదాస్ గారు వచ్చి శరీరం మారింది కానీ జీవుడు వాడేగా, ఐశ్వర్య వ్యామోహంతో చచ్చిపోయావు, ఇక్కడి నుంచి అందులోకి వెళ్ళావు, నీ కొడుకే కానీ తెలియదు, తోక మిలిపెట్టి పుండు మీద కాడి పెట్టి నడిపిస్తున్నాడు, చూశావా అని చూశారు. ఎద్దులో ఉన్న జీవుడు మహాత్ముడైన తులసీదాస్ గారిని గుర్తించాడు. గుర్తించి కన్నులు నీరు పెట్టుకుని ఏడ్చారు. ఆనాడు మీరు రామాయణం చెప్తాను చెప్తానని ఇంటి చుట్టూ తిరిగారు. ఒక్కనాడు నేను రామాయణం వినలేదు, ఒక్కనాడు నేను రామా అని అనలేదు. నేను రామాయణం వినుంటే శ్రీరామ అని నోటితో అనుంటే నా జన్మ ఇలా ఉండేది కాదు, ఎంత పాడు చేసుకున్నాను అన్నాడు. కాబట్టి వినడం అంత తేలికేం కాదు, వినడానికి కూడా ఈశ్వరానుగ్రహం ఉండాలి. శివశిక్ష్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకల కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం. అమ్మా నిన్ను ఆరాధించని వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఆ వినడానికి కాని చూడ్డానికి కాని ఈశ్వర కార్యం చెయ్యడానికి కాని పరమేశ్వరుడు అనుగ్రహించాడు. ఉంటే పూర్వపుణ్యం, దానివల్ల మాత్రమే అటువంటి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి శంకరులంతటి వారు సౌందర్యలహరి ప్రారంభ శ్లోకంలో ఇది నిర్ధారణ చేస్తారు. కాబట్టి వినడు, వినకపోవడమే పంప ముంచేసింది, అయినా తన కర్తవ్యం తాను చేస్తారు ఈ మహానుభావుడు. మన పనైపోయింది ఏదో మనం వెళ్ళిపోదాం, ఎవరికీ తెలియకుండా ఎందుకు వచ్చిన కూడా అనుకోరు. ఆత్మదర్శనమైనటువంటి యోగికి ఉండేటటువంటి ధైర్యము మీకు హనుమ ఎందు కనపడుతుంది. ఆత్మదర్శనమైన యోగికి శరీర భ్రాంతి కానీ భయం కానీ ఏమీ ఉండవు. అందుకే శంకర భగవత్పాదులు శ్రీశైల పర్వతం మీద కూర్చుని కాపాలికుడు వచ్చి తలకాయ కావాలంటే తీసుకోమన్నారు. ఆ స్థితిని వాళ్ళు పొందుతారు, అద్వైత స్థితిని పొందుతారు. అద్వైత స్థితి అంటే భయరహిత స్థితి. కాబట్టి ఇప్పుడు ఆయన చతుర్థమిహ విద్యతే, ఎలా రావణుణ్ణి, రావణుడు నన్ను చూడ్డానికి పిలవడం ఎలా? నేను మాట్లాడటం కాదు, నేను సెకండ్ మాట్లాడతానంటే ఒప్పుకోడు. ఆయనే నన్ను ప్రశ్నలు వెయ్యాలి, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు అని నన్ను అడగాలి. అలా నన్ను అడిగేటట్టు చెయ్యాలి, చేస్తే నేను మాట్లాడాలి, అప్పుడు వింటాడు. నేనెవరో ఎందుకు వచ్చానో తెలుసుకోవాలన్న కోరిక ఆయనకే కలగాలి, కలిగి నన్ను ప్రశ్నించాలి, అప్పుడు నేను చెప్పింది వింటాడు. అంటే ఏదో యథాలాపంగా చెప్దామని కాదు ఆయన తాపత్రయం, తను చేసేటప్పుడు త్రికరణ శుద్ధిగా చేయడం. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సుందరకాండలం మీరు చేసేటటువంటి ఏ పనైనా త్రికరణ శుద్ధిగా చెయ్యాలి. ఏ పని చేసినా యజ్ఞం కింద ఉండాలి. యజ్ఞం అని పేరు పెట్టుకోవడం కాదు, మీరు ఒక పని చేస్తున్నారు అంటే త్రికరణ శుద్ధిగా ఈశ్వరుణ్ణి నమ్మి, ముందు మీకు మీరు మీరు చేస్తున్న కార్యం మీద నమ్మకంతో, ఇది ఈ ఫలితాన్ని ఇస్తుంది అన్న విశ్వాసంతో మీరు చెయ్యవలసి ఉంటుంది. కాబట్టి ఆయన అంత శ్రద్ధతోనూ చేస్తారు హనుమ చేయడం అంటే. కాబట్టి సామము పనికొస్తుందా? స్నేహంతో పిలిస్తే అలా జరుగుతుందా?
దానము పనికొస్తుందా? వాడి దగ్గర లేనిది లేదు. అటువంటి వాడికి ఏమి ఇస్తానంటే పిలిచి మాట్లాడతాడు. భేదము, ఇప్పుడు ఆయనతో ఏదైనా భేదం పెట్టుకోవడం అనేటటువంటిది ఇప్పుడు కుదిరే పనే? కుదరదు. కాబట్టి దండోపాయం, ఆయనకి ఇష్టమైంది ఏదో అది పాడు చేయడం, దాన్ని రక్షించే వాళ్ళెవరో వాళ్ళను నాలుగు దెబ్బలు కొట్టడం. ఏమవుతుంది? తన ధర్మం తనది. చెట్లు పీకేయక్కర్లేదు, చెట్ల కొమ్మలు విరిచేస్తాను. విరిచేస్తే ఏమవుతుంది? కాపలా వాళ్ళు వచ్చి మీద పడతారు. మీద పడితే ఏమవుతుంది? నన్ను నేను రక్షించుకోవాలి కాబట్టి వాళ్ళని మట్టు పెడతాను. మట్టు పెడితే ఏమవుతుంది? ఒకళ్ళకన్నా బలమైన వాళ్ళని ఒకళ్ళని పంపించడం మొదలెడతాడు నన్ను పట్టుకోమని. నన్ను పట్టుకోగలిగిన వాడు ఎవరు? మీకు నేను హనుమ యొక్క వైభవం ఏమిటో చెప్పాను కదా. ఆయన్ని పట్టగలిగిన అస్త్రం, ఆయన్ని కొట్టగలిగిన శస్త్రం లోకంలో లేవు. స్వచ్ఛంద మరణం వరం కలిగినటువంటి మహానుభావుడైన కాబట్టి నన్ను పట్టగలిగిన వాడు లేడు. కాబట్టి రావణాసురుని యొక్క చాలా గొప్ప శక్తి ఏదో ఒకటి వచ్చేంత వరకు యుద్ధం చేస్తారు. చిట్ట చివర లోపలికి వెడతారు. చాలా ఉత్సుకతతో నన్ను చూస్తాడు, ప్రశ్నలు వేస్తాడు. అప్పుడు నేను చెప్పవలసిన మంచి మాటలు చెప్తాను. విన్నాడా? విన్నాడు. వినలేదా? వాడి కర్మ. అయితే ప్రధాన కార్యం పూర్తయినప్పుడు అనుషంగిక కార్యం ఇలాంటిది చెయ్యొచ్చా? ఆయనే అంటారు, ప్రధాన కార్యమునకు భంగకరము కాని అనుషంగిక కార్యం ఎప్పుడైనా చెయ్యొచ్చు, తప్ప అనుషంగిక కార్యమునందు దృష్టితో ప్రధాన కార్యమును భంగం చేయకూడదు ఎవరు. దీని తారతమ్యం మీరు గమనించాలి. నేను మొన్న మీకు సురేశ్వరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రానికి చేసిన మార్తికం గురించి చెప్తే మీకు ఒక ఉదాహరణ చెప్పాను. భర్త మంచి చలిగాలిలో ఇంటికి వచ్చి నాకు ఒక రొట్టె వేసి పెట్టు అంటే అగ్నిహోత్రం దగ్గర నిలబడి పొయ్యి మీద రొట్టె వేసేటప్పుడు పొయ్యిలో ఉన్న వేడి భార్య శరీరానికి తగిలి కొంత ఉపశాంతి పొందడం అనేటటువంటిది భర్తకి రొట్టె వేసి పెట్టి ఆయన ఆకలి తీర్చడం అన్న ప్రధాన ప్రయోజనానికి అనుషంగిక ప్రయోజనం. అనుషంగిక ప్రయోజనమైన పొయ్యి వేడి తగిలితే హాయిగా ఉంది కదా అని రొట్టె గురించి మానేస్తే రొట్టె మాడి మసి అయిపోతుంది, నీ ఒంటికి హాయిగా ఉంటుంది. చలిగాలిలో వచ్చిన భర్త చేతులు కాళ్ళు వంకర్లు తిరిగి కింద పడిపోతాడు నీరసంతో. ఎంతవరకు నువ్వు వేడిని అనుభవించాలి? రొట్టె ఎర్రగా కాలే వరకు. రొట్టె ఎర్రగా కాలిందన్న తర్వాత కట్టెల కిందకి లాగేయాలి. ఆ రొట్టె భర్తకు పెట్టడం ప్రధానం, అప్పటి వరకు వేడి జగలడం అనుషంగిక ప్రయోజనం. ప్రధాన ప్రయోజనానికి భంగం కానంతసేపు అనుషంగిక ప్రయోజనాన్ని అనుభవించవచ్చు. అనుషంగిక ప్రయోజనాన్ని ప్రధానం చేసి ప్రధాన కార్యాన్ని భగ్నం చేస్తే అవివేక్ అంటారు. అటువంటి వాడి వల్ల పనులు నెరవేరు తరచు అంటుంటారు హనుమీ మాట సుందరకాండలం. కాబట్టి అలా ఉండకూడదు, బాగా ఆలోచించి చెయ్యాలి. కాబట్టి నేను ప్రధాన కార్యం ఏదో దానికి భంగపాటు కాని అనుషంగిక కార్యం చేస్తాను. ఏమిటి ఇప్పుడు అనుషంగిక కార్యం? రావణుడికి నాలుగు మంచి మాటలు చెప్పడం, వాడు ఎలాగో వినడు. వినడు కాబట్టి ఏం చేస్తాడు? కక్ష మూడుతాడు నా మీద. అప్పుడేమవుతుంది? మళ్ళీ యుద్ధం వస్తుంది. నాకు వస్తే ఏమవుతుంది? అసలు వీళ్ళ బలాబలాలు ఎంతో, వీళ్ళ దుర్గాలు ఎలా ఉంటాయో, కోటలు ఎలా ఉంటాయో, లంక ఎలా ఉంటుందో చూస్తాను. రాత్రి కదా అన్వేషించాను, పగటి పూట చూడలేదుగా, చూస్తాను. ఇందులో నాకు క్లేశం కలిగితే, రామకార్యంలో నాకు క్లేశం కలిగినా నాకు ధన్యతే. ఇది ఎంత గొప్ప మాటో చూడండి. కాబట్టి నేనిప్పుడు ఈ పని చేస్తానన్నాను అంతే. సావిహ్వలాశోకలతా ప్రతాన వనస్థలీశోకలతా ప్రతాన జాతాదశాశ్చ ప్రమదావనశ్చ కపీబలాబ్ధి ప్రమదావనశ్చ. ప్రమదావనము అన్నమాట శ్రీరామాయణంలో వాడారు మొట్టమొదటి. తర్వాత ఆంధ్రదేశంలో ఒక ప్రఖ్యాతి వహించిన పత్రిక దాంతో కొన్నాళ్ళు ఒక శీర్షిక నడిపింది, ప్రమదావనము అని. ఆయన రావణాసురునికి అత్యంత ప్రీతి కలిగినటువంటి ఈ అశోకవనం ఏదుందో ఈ అశోకవనాన్ని భంగిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి చెట్ల కొమ్మలన్నీ విరిచేస్తాను. విరిచేస్తే రావణాసురుడికి కోపం వస్తుంది నా మీద. కోపం వచ్చి నన్ను పిలుస్తాడు. కాబట్టి ఈ చెట్లన్నీ పాడు చేసేస్తానన్నాడు. ఒక్కసారి భీమ విక్రముడై పెద్ద శరీరాన్ని పెంచాడు. అపారమైన వేగమునకు పరాకాష్ఠ హనుమ యొక్క స్థితి, ముగ్గురే గరుత్మంతుడు వాయువు హనుమ, అపారమైన వేగంతో ఒక్కసారి తిరిగారు. అంతే, ఆయన తొడల వేగమునకు చెట్ల యొక్క కొమ్మలన్నీ విరిగి కింద పడిపోయి అక్కడ ఉండేటటువంటి పెద్ద పెద్ద సరోవరములు, జలాశయములు అవన్నీ కూడా ఒడ్లు విరిగిపోయాయి. ఎందుకని? ఆయన తొడల వేగానికి సముద్రమే చాప చుట్టినట్టుగా పైకి లేచింది. మీరు సుందరకాండ ప్రారంభంలోనే విన్నారుగా, తిమివక్ర జుషా కుర్మాహ దృశ్యంతే ఊరుతాస్తాహ వస్త్రాపకర్షకేణేవ శరీరాణి శరీరిణాం. ఒక వ్యక్తి నిద్రపోయినప్పుడు బట్ట పైకి లేస్తే గుప్తమైన అవయవములు కనపడినట్టు హనుమ యొక్క తొడల వేగానికి సముద్రం చాప చుట్టినట్టు పైకి లేచింది.
లేస్తే సముద్ర గర్భంలో ఉన్న జంతువులన్నీ కనపడ్డాయి. అటువంటిది ఆయన అంత వేగంతో తిరిగితే అక్కడ ఉండేటటువంటి సరోవరములలో ఉన్న నీరు పైకి లేస్తే ఒడ్లు తెగిపోయి అవన్నీ ప్రవహించాయి. ఇంత పెద్ద గాలి చెట్లన్నీ ఒక్కసారి పడిపోతే ఆ పర్వత శిఖరములలో ఉండేటటువంటి క్రూర మృగములన్నీ వింత వింత ధనులు చేసి పరుగులు తీస్తున్నాయి. ఒక్కసారి ఎక్కడ చూసినా ప్రళయం వచ్చిందా అన్నట్టుగా వాతావరణం మారిపోయింది. ఒక్కసారి మబ్బేసేసి గాలేసేస్తే ఎలా ఉంటుందో అటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. చూర్ణిత ఈ పర్వతాగ్రహిశ్చ బభూవ ప్రియదర్శనం అంటారు. ఆ వేగంతో వెళ్లడంలో తన వక్షస్థలం పెట్టి కొడితే పర్వతముల యొక్క శిఖరములు చూర్ణములై కింద పడిపోయాయి. చూశారు, ఆశ్చర్యపోయారు. ఆ రాక్షస స్త్రీలందరూ ఒక్కసారి మేల్కొన్నారు. ఏదో ససించప్యాత్మన కావ్యం బభూ అంగుష్టమత్రక బొటనవేలంతవారో పిల్లి పిల్లంతవారో అయి ఏదో కిచకిచలాడుతోంది సీతమ్మతో అని ఊరుకున్నారు వాళ్ళు. పైగా త్రిజటా స్వప్నం చెప్పిందని ఇప్పుడు వాళ్ళకు అనుమానం వచ్చింది. అయ్య బాబోయ్, ఆ కోతే పర్వతాకారాన్ని పొందిందని వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ సీతమ్మ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, ఎవరా కోతి, ఎక్కడి నుంచి వచ్చింది, భయపడకు, నీతో ఏం కిచకిచలాడింది, ఏం మాట్లాడింది, నిజం చెప్పన్నారు. ఆవిడింది, యూయమేనాభిజానాతి యూయం యద్వాకరిష్యతి అహే వహ్యహే పాదాన్ విజానాతి న సంశయ. పావు కాళ్ళు పావుకే తెలియాలి, నాకెలా తెలుస్తాయి, మీ శత్రువు ఎవరో మీకు తెలియాలి, ఎందుకు జీవనం బోడి చేస్తున్నాడు, నన్ను అడుగుతారే, నాకు తెలియదు, మరి అబద్ధం కాదా? అంటే ఒక పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించడానికి ఒక చిన్న అధర్మం చేయడం ఎప్పుడూ తప్పు కాదు. ఒక గోవు అలా పరిగెత్తింది అనుకోండి, నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను, కసాయి వాళ్ళు వెనకాల తరువుకొచ్చి అయ్యా గోవు ఇలా వెళ్ళిందా అండి అని అడిగారు అనుకోండి, నేను చూడలేదండి అన్నాను అనుకోండి. ఇప్పుడు అనృతం చెప్పినటువంటి పాపం నా ఖాతాలో వేరు, అనృతం చెప్పి అయినా ఒక గోవుని రక్షించినటువంటి పుణ్యం నా ఖాతాలో పడుతుంది. అన్నిటికన్నా ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటంటే భూతములన్నీ కూడా ప్రశాంతంగా ఉండేటట్టు చూడడం. భూతములు అంటే ప్రాణులు. హింసని నివారించడం సాధ్యమైనంత వరకు తనని నమ్ముకున్నవాడు, 100 యోజనముల సముద్రాన్ని గడచి వచ్చినవాడు, రామకింకరుడు, దాసాంజనేయుడు, తన కొడుకుతో సమానమైన వాడు, పరమభక్తుడు, తనకి ఉంగరమిచ్చి రామకథ చెప్పి మనశ్శాంతిని కృపచేసినవాడు, అటువంటి మహానుభావుడు ఆ రాక్షస స్త్రీల చేత సంహరింపబడమో లేకపోతే వాళ్ళ చేత చెనకబడమో వాళ్ళతో యుద్ధం చెయ్యవలసి రావడమో తన మాట కారణమైతే సీతమ్మ తల్లికి ఖేదం కదా అది. అందుకని ఆవిడ, నాకేం తెలుసు, పాముకి కాళ్ళుంటాయో లేవో పాముకే తెలియాలి, పాముకి కాళ్ళుంటాయి. ఎవరో అన్నారనుకోండి, పాముకి కాళ్ళుంటాయా అని పాకుతున్నప్పుడు చూసేవాడు ఎవరు? ఎవరు చూడరు. ఒకవేళ పాముకి కాళ్ళు లేవు అని తిరగేసి చెప్దాం అనుకున్నాం అనుకోండి, లేదు మేము కాళ్ళతోనే పాకుతామని పాము ఉందనుకోండి, అదే నిజమై ఉండాలి. ఎందుకంటే ఇంకో పాముకే తెలుస్తుంది. ఇప్పుడు విమానానికి చక్రాలు ఉన్నాయి అని నేను అన్నాను అనుకోండి, ఎగురుతున్నప్పుడు చక్రాలు ఏవి అని అడిగారు అనుకోండి, ఆ చక్రాలను తనలోకి తీసేసుకుంటుంది ఎగిరినప్పుడు, దానికి ఒక లక్షణం ఉంది. పాకి పాకి మీకు కనబడేటప్పటికి అది లోపలికి తీసుకుంటుందేమో కనపడకుండా. కాబట్టి పాము గురించి పాముకు తెలియాలి, నాకేం తెలుస్తుంది. అవి ఎంత చమత్కారంగా మాట్లాడిందో చూడండి. ఆయన ఈ అశోకవనాన్ని పాడు చేస్తున్నాడు అంటే మీకు శత్రువు, మీ శత్రువు గురించి మీకు తెలుస్తుందా నాకు తెలుస్తుందా, మీకు తెలియాలి. ఆహా ఉండు, మేము రావణుడికి చెప్తా అన్నారు వాళ్ళు. ఏమి ఇక్కడ ఆలస్యం చేయడానికి ఏం అవకాశం లేదు, విపరీతమైనటువంటి ధ్వంసరచన జరిగిపోతుంది. కాబట్టి వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ రావణుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయనతో సరే చెప్పేటప్పుడు రెండు మాటలను వాళ్ళు ప్రత్యేకంగా కలిపి చెప్పారు. నీ మనసు బాధపడేటటువంటి పని జరిగింది అన్నాడు. ఏం జరిగిందన్నాడే, ఎక్కడ నుంచి వచ్చిందో ఒక మహావానరం ఒకటి వచ్చింది, అది బ్రహ్మశక్తియో విష్ణుశక్తియో శివశక్తియో కుబేరుడో ఇంద్రుడో తెలియదు, కానీ ఆ వానరము నీకు ప్రీతిపాత్రమైన అశోకవనాన్నంతటినీ కూడా ధ్వంసం చేసింది. అది ఒక్క సీతమ్మ తల్లి కూర్చున్న శిశుపావృక్షానికి మాత్రం ఒక చిగురు కూడా పాడు చేయలేదు, విడిచిపెట్టారు. ఆయనకు అనుమానం, ఎందుకంటే ఆయన ఒక పురుషుడు కాపలా ఉండడానికి కూడా వీల్లేదన్నాడు. తను ఎలా ఉంటాడో లోకంలో అందరూ అలాగే ఉంటారు లక్షణమైంది. కాబట్టి అటువంటి వాడు సీతమ్మ కూర్చున్న చెట్టుని ఒక కోతి విడిచిపెట్టిందంటే ఆయనకు అనుమానం. వాళ్ళు అన్నారు, ఎవరూ మాట్లాడకూడదని నువ్వు శాసించిన సీతమ్మతో ఆ కోతి మాట్లాడింది, ఏం మాట్లాడిందో తెలియదు, సీతమ్మని అడిగితే నాకు తెలియదు అంటోంది. ఇప్పుడు నువ్వు ఆ వానరాన్ని పట్టించి ఏమి శిక్ష వేస్తావో నీ ఇష్టం అన్నారు. ఇప్పుడు మీరు జ్వాల వెలిగించారనుకోండి, మీరు సంధ్యావందనానికి ముందే నీతిలో ఒత్తేసేసి సంధ్యావందనం చేసి ఆదిత్య హృదయం చేసి అప్పుడు మీరు దాన్ని వెలిగించారనుకోండి,
వెలిగిస్తే అదేమవుతుంది? వెలిగేటప్పుడు పెద్ద జ్వాల వచ్చి నేతి బిందువు అగ్నిహోత్రంతో కలిసి కింద పడుతుంది. రెండు మూడు పర్యాయాలు నేతి బిందువు జ్వాలతోటే కింద పడుతుంది. మీరు చూసి ఉంటారు దీపాలలోంచి పడుతూ ఉంటుంది అలాగే. ప్రత్యేకించి కాగడాలు పట్టుకుని వెళుతూ ఉంటారు ఈశ్వరుడి ముందు. కాగడాలు పట్టుకుని వెళ్ళేటప్పుడు కాగడాలకి ముందే తైలం పోసి సిద్ధం చేస్తారు. అవి పట్టుకోవడం ఒక పెద్ద కళ, చాలా జాగ్రత్త. కాగడా పట్టుకునేవాడు మాత్రం ఎప్పుడు వెనక్కి చూడకూడదు ఈశ్వరుడి వంక. కాగడా పట్టుకునేవాడు ఈశ్వరుడి వంక చూస్తే ఉపద్రవం వస్తుంది. ఎందుకో తెలుసా అండి? అందరూ అదే పనిలో ఉంటారు. ముందు కాగడా పట్టుకుని వెళుతుంటాడు, ఈయన వెనక్కి తిరిగి చూస్తూ నడిచేశాడు అనుకోండి, ఇంకో ఆయన ఈశ్వరుణ్ణే చూస్తూ నించుని ఉన్నాడు అనుకోండి, ఆయనకి సరి దృష్టి లేదు, ఎందుకంటే ఆయన ఈశ్వరుణ్ణి చూస్తున్నాడు. ఈయన కాగడా వెళ్ళి ఆయన కంఠానికో ఆయన ముఖానికో తగులుతుంది. అందుకే కాగడా పట్టుకుని ఈశ్వరుడి ముందు వెళ్ళేవాడికి ఎప్పుడు ఏ పరాకు చెప్పాలో తెలుసా అండి? ఎప్పుడూ నువ్వు ఆగకు, వెనక్కి చూడకు. అందుకే ఊరిరిగింపు గురించి తెలుసున్న పెద్దలు ఏం చేస్తారంటే కాగడా ఎవడు పట్టుకున్నాడో వాడి పక్కన నడుస్తారు. మొన్న సీతారామ కళ్యాణంలో కాగడా పట్టుకుని వచ్చారు ఎవరో, నేను ఆయనతోనే వెళ్ళా. అక్కడ దాకా వచ్చాకే ఉపద్రవం రాబోయింది, నేను వెంటనే అతన్ని పట్టుకుని చెప్పాను, నువ్వు ఎప్పుడు వెనక్కి తిరిగి చూడకు. నువ్వు ఎందుకు చూస్తావు? కాగడా పట్టుకోవాలంటే వెనక్కి తిరిగి చూడకు, వెనక్కి తిరిగి చూడాలంటే కాగడా పట్టుకోకు. నువ్వు ఏమాత్రం ఆ నిర్లక్ష్యంగా ఉన్నా చూసావా ఎలాంటివి నీదో కాగడా? అది వెళ్ళి గబుక్కుని తగలరాని దానికి తగిలితే జ్వాలంటూ పోతుంది. కాగడా పట్టుకుంటే వెనక్కి చూడకూడదు. కాగడాలోంచి పడుతుంటాయి బిందువులు, అదొక పెద్ద ప్రమాదం. కాబట్టి మహర్షి ఎంత గొప్ప ఉపమానాలు తట్టాయో మహానుభావుడికి, అందుకు కదండి కాళిదాసాదులు స్వీకరించారు వాల్మీకి మహర్షిని ఆదర్శంగా. కాబట్టి లోపల సీతమ్మ మీద కామం, పైకి తనతో సరిగా మాట్లాడని సీతమ్మ ఏదో ఒక కోతితో మాట్లాడింది, ఇది కోపం. ఈ రెండూ కలిపి ఆజ్యధార, ఆజ్య బిందువు, నీతి బిందువు, అగ్నిహోత్రము కలిసి పడ్డట్టుగా ఆయన కంటి వెంట క్రోధంతో నీటి బిందువులు చుక్కలు పడ్డాయట. అంత కోపం వచ్చింది. ఒక వానరాన్ని పట్టడానికి అది హనుమ కాబట్టి సరిపోయింది. ఇదే రాముడికి రావణుడికి ఉండే తేడా. ఎంత కోపమును ప్రదర్శించాలో అంత కోపమును, అంత కోపమునకు తగిన శిక్షను రాముడు వాడతాడు. ప్రతి చిన్న విషయానికి విపరీతమైన కోపాన్ని తెచ్చుకోవడం అలవాటైంది అనుకోండి, యుక్తాయుక్త విచక్షణ లేని శిక్ష వేసేస్తారు, లేనిపోని గొడవలు తెచ్చుకుంటారు. ఎక్కడ ఎంత కోపం అవసరమో అంత కోపమే తెచ్చుకోవాలి, అప్పుడే ఆ కోపానికి తగిన శిక్ష మీరు వేయగలుగుతారు. లేకపోతే ఉపద్రవాలు వస్తాయి, చిన్నవాటికి పెద్ద శిక్ష, పెద్దవాటికి చిన్న శిక్ష వేసి కూర్చుంటారు. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు 80,000 మంది కింకరుల మూకని పిలిచాడు, మీరు 80,000 మంది వెళ్ళి ఆ వానరాన్ని సంహరించండి అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశ్యం ఏంటంటే చాలా తేలిగ్గా చంపేస్తారు. అంటే ఆయన కోరిక ఏమిటంటే వెళ్ళగానే వీళ్ళందరూ 80,000 మంది శూలాలు విసిరితే ఉత్తర క్షణం ఆ కోతి కింద పడిపోతుంది. అంటే మనసులో అంత క్రౌర్యం, సీతమ్మ మాట్లాడింది సీతమ్మతో మాట్లాడాడు. ఇప్పుడు 80,000 మంది కింకరులు వెళ్ళారు, స్వామి ఒక తోరణం ఎక్కి కూర్చొని ఉన్నారు, దీన్ని జయమంత్రం అంటారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంత మంది పెద్దలు ఈ జయమంత్రాన్ని ఉపాసన చేసి జీవితంలో ధన్యత పొందారు. ఆయన దాని మీద కూర్చుని చెప్తున్నారు, మీతో నేను మనవి చేశానుగా, ఆత్మదర్శనమైన యోగికి నిర్భయ స్థితి, ఇక భయం ఉండదు. ఇప్పటి వరకు తానెవరో తెలియనివ్వరు, ఇప్పటి వరకు మాత్రం సూర్యేచాస్తం గతే రాత్రో దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్ర సన్ బభూవా అద్భుత దర్శన, పిల్లి పిల్లంత వారై ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం ఒక్కసారి సీతామాత దర్శనం అయిపోతే ఎవరో అడగడం కాదు, తను చెప్తున్నారు, జయచ్యతి బలో రామో లక్ష్మణస్య మహాబల రాజాజీతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్యాకృష్ట కర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మరుతత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివర్జిత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశ్వతాం సర్వరక్షసాం అన్నారు. దీన్ని జయమంత్రం అంటారు. జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబల రాజాజీతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత. రామచంద్రమూర్తి పరాక్రమంతో జయంతో శోభిల్లుతున్నారు, ఆయన సోదరుడైనటువంటి లక్ష్మణమూర్తి కూడా పరాక్రమంతో ప్రకాశిస్తున్నాడు. రామలక్ష్మణుల యొక్క అండదండలు కలిగినటువంటి నా ప్రభువు సుగ్రీవుడు విజయంతో శోభిస్తున్నాడు. నేను దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్ట కర్మణ,
ఎటువంటి కార్యాన్నైనా అవలీలగా చెయ్యగలిగినటువంటి సమర్థత ప్రకాశించినటువంటి రామచంద్రమూర్తి యొక్క కింకరుణ్ణి నేను. నేను ఆయన దాసాన దాసుణ్ణి. దాసోహం కోసలేంద్రస్య రామస్య ఆకృష్ట కర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మరుపత్మజ. నా పేరు హనుమ, నేను వాయుపుత్రుణ్ణి. శత్రు సైన్యములను సంహరించడంలో నాకు నేనే చాటి. కాబట్టి నిహంతా మరుతత్మజ రావణ సహస్రమే యుద్ధే ప్రతిఫలం భవేత్. 1000 మంది రావణాసురుడు వచ్చి కూర్చున్నా సరే ఒక పురుగుని చంపినట్టు చంపేస్తాను. శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశ అర్థయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విషతాం సర్వరక్షసాం. ఎలా లంకా పట్టణానికి వచ్చానో అలా వెళ్ళిపోతాను. రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తాను. మోచేతులతో కుమ్మి చంపేస్తాను. పాదముల కింద పెట్టి తొక్కి చంపేస్తాను. అరిచేతులతో మర్దించి చంపేస్తాను. గోళ్లతో చీల్చి చంపేస్తాను. నా కోరలతో కురికి చంపేస్తాను. నాకు ఆయుధం అక్కర్లేదు. నేను వచ్చింది అర్ధయిత్వా పురీం లంకాం, ఈ లంకా పట్టణాన్ని పీడిస్తాను. నా తల్లి సీతమ్మ దర్శనం కోసం వచ్చాను, అయిపోయింది దర్శనం. మిమ్మల్ని అందరినీ పీడించి ఎలా వచ్చానో అలా 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళిపోతాను. నన్ను పట్టగలిగిన మనగాడు లంకాపట్టణంలో లేడు. 100 మంది రాక్షసులైనా 1000 మంది రావణులైనా నేను చంపేస్తాను అని ఆ తోరణం మీద కూర్చుని చెప్తున్నారు. ఈ 80,000 మంది కింకరుల మూక వచ్చారు. వచ్చి ఆ చేతిలో ఉన్న బాణాలు అవి ఏవో ఆయన మీద విసరబోయారు. ఆయనది అపారమైన లాఘవ శక్తి. ఆయన అలా ఏం అందేవారు కాదు. లక్ష్యాన్ని తిరుగు లేకుండా కొట్టగలిగిన మొనగాళ్లే హనుమ మీద బాణం వేయడం సాధ్యం కాదు. అంత వేగంగా తప్పుకుంటారు ఆయన. ఆయన వెంటనే వాటి మధ్యలోంచి తప్పుకుని ఆ తోరణానికి ఉన్నటువంటి ఒక పెద్ద పరిగిని ఊడబిరికి అది పెట్టి కొడితే 80,000 మంది రాక్షసుల మూక కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికీ నెత్తుటి మాంసపు ముద్దలై పడిపోయి ఆయన మళ్లీ తోరణం ఎక్కి కూర్చున్నారు. మళ్ళీ జయచ్యతి బలో రామో లక్ష్మణస్య మహాబల రాజా జయతి సుగ్రీవో రఘవేనాభిపాలిత. ఈ వార్త ఎవరికి ప్రకంపనలు సృష్టించింది? రావణుడికి. పరిగెత్తుకుంటూ రావణుడి దగ్గరికి వెళ్ళారు. 80,000 మంది కింకరుల మూక మడిసిపోయింది. ఇప్పుడు ఆశ్చర్యపోవడం రావణుడి వంతైంది. ఇప్పటి వరకు ఒకళ్ళని ఏడిపించడమే కానీ తాను ఏడవడం తెలియదు. ఒకళ్ళని భయపెట్టడమే కానీ తాను ఆశ్చర్యపోవడం తెలియదు. ఇప్పుడు జీవితంలో మొదటిసారి అనుభవిస్తున్నాడు. ఇప్పుడైన ఆ తోరణం మీద కూర్చున్నారు. రావాలిగా, మళ్ళీ అవతల నుంచి శత్రుమూకలు వస్తే కదా సంహారం చేయడం. కానీ ఈ లోపల మంచి పౌరుష పరాక్రమాలతో ఉద్వేగంతో ఉన్నటువంటి హనుమ చైత్య ప్రసాదాన్ని చూశారు. చూసి ఒక్కసారి ఎగిరి ఆ చైత్య ప్రాసాదం మీద పడ్డారు. సుందరకాండ ప్రారంభంలోనే సీతమ్మ దర్శనంలోనే మహర్షి చెప్తారు కదా, అక్కడి నుంచి చూసినప్పుడు ఆయనకి 1000 స్తంభాల చైత్య ప్రాసాదం కనపడిందని దాని మీదకి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి కింకరులు దాన్ని కాపలా కాస్తున్నారు. ఆ కాపలా కాస్తున్నటువంటి కింకరులందరూ కూడా హనుమ మీద తిరగబడి ఆయన్ని పట్టుకుని వాళ్ళ దగ్గరున్న ఆయుధాలతో కుమ్మే ప్రయత్నం చేశారు. ఆయన ఒక్కసారి ఆ ప్రాసాదస్య మహాంతస్య స్తంభం హిమ పరిష్కృతం ఉత్పాటయిత్వా వేగేనా హనుమాన్ పవనాత్మజ తతస్థం భ్రామయామాసా సతతారం మహాబలం తత్ర చాగ్ని సమభవ ప్రాసాదస్య అప్యదహ్యత. ఆ 1000 స్తంభాల మంటపానికి ఆధారంగా ఉన్న ప్రధానమైనటువంటి బంగారు స్తంభాన్ని ఊడబెరికారు. ఊడబెరికి దాన్ని గాలిలో గిర్ర 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 తిప్పారు. బంగారు స్తంభం గాలితో ఘర్షణ పొంది అగ్నిహోత్రం పుట్టింది. యజ్ఞం చేసేటప్పుడు ఆరణిమంధనం అని చేస్తారు. అంటే లౌకికాగ్ని అగ్గిపుల్ల గీసి అగ్నిహోత్రంతో యజ్ఞం చేయకూడదు. మీరు రేపు చూస్తారు పట్టాభిషేకం నాడు ఆరణిమంధనం చేస్తారు. చేసి అగ్నిహోత్రాన్ని పుట్టిస్తారు. ఒక కొయ్యలోకి వేరొక కొయ్య ముక్కని ఉంచి అత్యంత వేగంగా రాపాడిస్తారు. రాపాడిస్తే అందులోంచి రవ్వలు వస్తాయి. దాన్ని దూత్తో పట్టుకుంటారు. పట్టుకుని దాన్ని మెల్లిగా కొబ్బరి పీచులో పెట్టి జ్వాల రగులుస్తారు. రగల్చి దాన్ని తీసుకెళ్లి యజ్ఞంలో స్థాపిస్తారు. స్థాపించి ఆ యాగాగ్నిలోకి హవిస్సులు ఇస్తారు. రేపు పట్టాభిషేకం నాడు చూస్తారు మీరు ఆరణమంధనం చేయడం. కాబట్టి ఆయన ఆ స్తంభాన్ని పట్టుకుని గిర్రగిర్ర గిర్రగిర్ర తిప్పితే ఆ వాయువుతో సంఘర్షణకి అగ్నిహోత్రం పుట్టింది. అగ్నిహోత్రం పుట్టి ఒక్కసారి ఆ చైత్య ప్రాసాదం అంతా అంటుకుంది. అంటుకోవడంలో దానికి తాపడం చేసిన వజ్రాలు వైఢూర్యాలు ముత్యాలు పగడాలు పెటిల్లు పెటిల్లు అని పేలిపోతున్నాయి. ఆ బంగారు స్తంభాలన్నీ కరిగిపోయి బంగారు నదులు ప్రవహిస్తున్నాయా అన్నట్టుగా బంగారము వెండి అంతా కరిగి వెళ్ళిపోతుంది. ఇటువంటి స్థితిలో ఆయన చైత్య ప్రాసాదం ఎక్కి చెప్తున్నారు.
మాదృశాని విసృష్టాని సహస్రాని మహాత్మనాం, నాలాంటి వాళ్ళు కొన్ని వేల కోట్ల మంది సుగ్రీవుణ్ణి అనుసరించి వస్తున్నారు. ఈ భూమండలం అంతా సీతమ్మ కోసం అన్వేషిస్తున్నారు. 10 ఏనుగులు, 100 ఏనుగులు, 1000 ఏనుగులు, 100000 ఏనుగులు, 1000000 ఏనుగులు బలం కలిగినటువంటి వారు, గాలితో సమానమైన వేగం ఉన్నవారు, లంఘన శక్తి కలిగినటువంటి వారు, పర్వత శిఖరములను పడద్రోయగలిగినటువంటి వారు, సముద్రాన్ని తిరగతోడగలిగినటువంటి వారు, అంతటి బలవంతులైనటువంటి వానరులు ఎందరో నాకన్నా బలవంతులు సుగ్రీవుడి చుట్టూ పరివేష్టించి ఉన్నారు. యస్మాదిక్ష్వాగునాథేన బద్ధం వైరం మహాత్మన, పరమధర్మాత్ముడైన రామచంద్రమూర్తితో మీరు బద్ధవైరాన్ని కల్పించుకున్న కారణం చేత సుగ్రీవుడు ఈ వానరములతో భల్లూకములతో కలిసి ఈ పట్టణాన్ని చేరుకుంటాడు. రామలక్ష్మణులతో కలిసినటువంటి సుగ్రీవుడు సముద్రాన్ని దాటి లంకాపట్టణంలోకి ప్రవేశించి బాణములను విడిచిపెడితే ఈ లంకాపట్టణం అంతా రామచంద్రమూర్తి యొక్క బాణ పరంపరలయందు కాలి ధ్వంసమైపోతుంది. ఈ లంక ఉండదు, మీరుండరు, రావణుడు ఉండడు. యోగి నోటి మాట ఎక్కడికి పోతుందండి? ఆయనన్న మాట సత్యం అవుతుంది, సత్యాన్ని ఆయన అండం కాదు. కాబట్టి నయూయం నచరాక్షస నేయమస్తి పురీం లంక, లంక ఉండదు, మీరుండరు, రావణుడు ఉండడు. ఈ మాట చెప్పారు, విన్నాడు రావణాసురుడు. 80,000 మందికి ఇంకరుల మూక మడిసిపోయారని జంబుమాలి అని ప్రహస్తుడైన ప్రధానమంత్రి, ఆ ప్రధానమంత్రి కుమారుడైనటువంటి జంబుమాలి పెద్ద పెద్ద కోరలతో ఉండేటటువంటి గొప్ప యోధుడు, ఆయన్ని వెళ్ళి యుద్ధం చేయమన్నాడు. ఆ జంబుమాలి వెంటనే ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నవాడిలా గాడిదలు పూంచిన రథం ఎక్కి హనుమ మీద యుద్ధానికి వచ్చారు. ఈలోగా తోరణం మీద కూర్చుని మళ్లీ చెప్తున్నారు దేవమంత్రం. జంబుమాలి వచ్చి అర్ధచంద్రాకార బాణములను ఆయన నుదుటికి తగిలేటట్టుగా కొట్టాడు. రక్తం స్రవిస్తోంది హనుమ యొక్క శరీరంలోంచి. చూసి ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరి పర్వత సదృశమైనటువంటి తన శరీరంతో కింద పడుతూ తన అరిచేతులతో ఆ గాడిదల్ని కొట్టాడు. ఆ రథానికి కట్టబడినటువంటి గాడిదలన్నీ కింద పడిపోయాయి. ఆ సారథి పడిపోయాడు. మహర్షి అంటారు, ఒక్క దెబ్బ కొట్టేటప్పటికి ఇప్పటి వరకు కనపడినటువంటి రథంలో నిలబడిన జంబుమాలి యొక్క తల కనపడలేదు. తస్య చేయవ శిరన్నాస్తి నబాహు, భుజములు కనపడలేదు, నా జానుని మోకాళ్ళు కనపడలేదు, నా రథ అక్కడ ఉన్నటువంటి రథం కనపడలేదు, వాటి గాడిదలు కనపడలేదు. అన్నిటికి బదులు ఇంత మాంసపు ముద్ద కొంత ఆ నేల కంటుకుపోయి కనపడింది. అరిచేత్తో కొడితే అలా కొడతారు. హనుమ యొక్క శక్తి అంటే, హనుమ యొక్క పరాక్రమం అంటే మహానుభావుడిది అలా ఉంటుంది. అందుకే కదండి, బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం అక్కుటత్వం చ హనుమ స్మరణాత్ భవేత్. ఆయన్ని తలుచుకున్నంత మాత్రం చేత నిర్భయత్వం వస్తుంది. కాబట్టి ఇప్పుడు జంబుమాలి మడిసిపోయాడు. మళ్ళీ వార్త వెళ్ళింది, అయిపోయింది జంబుమాలి విషయం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా పంపించాలి. ఈసారి రావణాసురుల్లో భయోద్విగ్నత పెరుగుతుంది. ఇప్పుడు ఆ వానరాన్ని చంపడం కాదు, పట్టుకుంటే చాలంటున్నాడు. అంటే మొట్టమొదటిసారి రావణాసురుడి మనసులో ఏ ఆలోచన ప్రారంభమైంది అంటే, తానే వెళ్ళవలసిన పరిస్థితి రాదు కదా, వచ్చినది ఏ వానరం, నిజంగాది ఒక వానరమేనా, ఒక వానరం మనకంత తేజస్సు ఉంటుందా, అంత పరాక్రమం ఉంటుందా, ఇంతమందిని ఇంత స్వల్పకాలంలో చంపగలదా, ఇంతగా లంఘన శక్తితో ఎగరగలదా, కాబట్టి ఏదో భూతం, ఏ విష్ణు శక్తియో శివశక్తియో కుబేర శక్తియో ఏదో వచ్చింది లంకాపట్టణానికి. ఒక అయోమయావస్థ, ఒక భయానికి లోనై ఉన్నాడు. భయమే మరణం అనక మొదటి మెట్టు. కాబట్టి ఇప్పుడైనా సామాన్యమైన వాళ్ళని పంపించడానికి వీల్లేదు. కాబట్టి 7 గురు మంత్రిసుతుల్ని పిలిచాడు. పిలిచి ఆ 7 గురు కూడా చాలా గొప్ప పరాక్రమవంతులు, వాళ్ళని పిలిచి యుద్ధానికి వెళ్ళమన్నాడు. 7 గురు మంత్రిసుతులు యుద్ధానికి బయలుదేరారు. వాళ్ళ వెనకాతల అబ్బో చాలా పెద్ద సైన్యం అనుగమించింది. ఎంతసేపు మహానుభావుడికి ఎన్ని బాణములు వేసినా అందకుండా బాణముల మధ్యలో తిరుగుతున్నారు. ఏదో చుక్కలు పెట్టి ముగ్గు గీస్తారే అలా అందకుండా వాటి మధ్య తిరిగారు. ఆడుకున్నంతసేపు ఆడుకున్నారు. తలీనాభ్యహనత్కాంశ్చి పాదైకాంశ్చిత్ పరంతపహ ముష్టినాభ్యహనత్కాంశ్చి నఖైకాంశ్చిత్ తదారయత్. ప్రథమ ఆయన వాల్మీకి మహర్షి అంటారు, తలేనాభ్యహనత్కాంశ్చి పాదైకాంశ్చిత్ పరంతప ముష్టినాభ్యహనత్కాంశ్చి నఖైకాంశ్చిత్ తదారయత్. కొంతమందిని, కొన్ని వేల మందిని ఏకకాలంలో తన బలమైనటువంటి గోళ్లతో గుండెలు చీల్చి చంపేశారు. చాలా మందిని తన యొక్క దంతములతో కొరికి చంపేశారు. చాలా మందిని తన వక్షస్థలంతో కుమ్మి చంపేశారు. కొంతమందిని తన మోచేతులతో పొడిచి చంపేశారు. కొంతమందిని తన అరిచేతులతో మర్దించి చంపారు. ఇంకా కొంతమందిని తన పాదముల పెట్టి కింద పెట్టి తొక్కి చంపేశారు. మోకాళ్లతో పొడిచి చంపేశారు.
ఇంతమంది వచ్చారు, అక్కడ ఉన్నవాళ్ళు ఎవరూ లేరు, అంతమందిని చంపేశారు. పైగా ఆయన ఒక్కసారి కీచిత్తశ్యనినాదేనా తత్రైవ పతితా భూమి, ఆయన తొడలు చరిచి ఒక మహానాదం చేస్తే ఆకాశంలో ఎగిరిపోతున్నటువంటి పక్షులు కూడా గుడ్డలు బద్దల కింద పడిపోయాయి. ఆ వచ్చినటువంటి సైన్యంలో కొన్ని వేల మంది యొక్క గుండెలు పగిలిపోయి కేవలం ఆ శబ్దానికి ముక్కుల్లోంచి చెవుల్లోంచి నెత్తురు కారి కింద పడి మరణించారు. ఏడుగురు మంత్రిసుతులు ఆయనతో వెళ్ళినటువంటి కొన్ని వేల సైన్యము నశించిపోయిందన్నారు. మళ్ళీ విన్నాడు, ఆశ్చర్యపోయాడు, ఏమిటి శక్తి, నేను ఇత పూర్వం ఎక్కడ వినలేదు. ఐదుగురు సేనాగ్ర నాయకుల్ని పిలిచాడు. అందులో ఒక్క నాయకుడు విడితే చాలు, అంతటి పురుష పరాక్రమములు కలిగినటువంటి వాళ్ళు. విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరం, ప్రగసం, భాసకర్ణం అని ఐదుగురు. ఈ ఐదుగురిని యుద్ధానికి పంపించాడు. ఐదుగురు రథాలెక్కారు, యుద్ధానికి వచ్చారు. వచ్చి అబ్బో ఐదుగురు చుట్టుముట్టారు హనుమని. భుజముల మీద బాణాలు వేశారు, వక్షస్థలం మీద బాణాలు వేశారు, ఆయన తల మీద బాణాలు వేశారు. ప్రవాహములతో కూడుకున్న కొండ అన్నట్టుగా నిత్తుటితో తడిసి ఉన్నారు. ఆయన కన్నులు కూడా నిత్తుటితో తడిసిపోయట హనుమకి ఆగ్రహం వచ్చింది. వీళ్ళని ఇంకా ఉపేక్షించకూడదు అనుకున్నారు. ఒక్కసారి భీమసంకాశమైన రూపంతో ఆకాశంలోకి ఎగిరారు. ఎగిరి అక్కడి నుంచి ఒక్కసారి అత్యంత వేగంతో కింద పడ్డారు. కింద పడుతూ పడుతూ తన అరిచేతులతో ఆ గుర్రాల్ని, ఆ సారథిని, రథాన్ని నడుపుతుండగా లోపల నించుని యుద్ధం చేస్తున్నటువంటి వాడిని కలిపి దెబ్బ తగిలేటట్టుగా కొట్టారు. అంతే, అలా కొట్టేటప్పటికీ విహాయనపతి ధ్రువం దుర్ధరం త్యక్త జీవిత, ఆ దెబ్బకి దుర్ధరుడు శరీరాన్ని విడిచిపెట్టేశాడు. మాంసపు ముద్దైపోయి కింద పడిపోయాడు. ఆ సైన్యం, అక్కడ ఉన్న సైన్యం అంతా మరణించింది. మిగిలిన నలుగురు ఇద్దరొకవైపు నిలబడి హనుమతో యుద్ధం చేస్తున్నారు. పైగా ఇద్దరు ఆకాశంలోకి ఎగిరి యుద్ధం మొదలుపెట్టారు. వెంటనే ఆయన ససాల వృక్షమాసాద్య సముత్పాటచమానర తావుభౌ రాక్షసౌ వీరౌ జఘాన పవనత్మయ. ఒక పెద్ద సాల వృక్షాన్ని, ఒక దాన్ని అవలీలగా పెరికారు. పెరికి చేత్తో పట్టుకుని ఆకాశంలోకి వెళ్ళి ఆ ధనస్సు ఎక్కుపెట్టి బాణాలను ప్రయోగం చేసేటటువంటి ఇద్దరు రాక్షసుల్ని ఆ ఒక్కసారి ఆ సాల వృక్షాన్ని గిరగిరా తిప్పి కొట్టారు. అంతే, రథాలతో సహా మడిసిపోయి పైనుంచి కింద పడిపోయారు. సవిరూపాక్ష యూపాక్ష ఇద్దరు మరణించి కింద పడ్డారు. మిగిలినటువంటి వాళ్ళు సవిరూపాక్ష యూపాక్షరు దుర్ధరం జైవనాయకం ప్రగసం భాసకర్ణంచ, ప్రగసుడు భాసకర్ణుడు మిగిలారు. వాళ్ళిద్దరూ యుద్ధానికి వచ్చారు. పెద్ద పులులు, సింహాలు, పాములు ఇలాంటి వాటి అన్నిటితో కూడుకున్నటువంటి ఒక పెద్ద పర్వతం. ఆ శిఖరాలకి గుహలున్నాయి, గుహలలో క్రూర మృగాలున్నాయి, ఆ పర్వతం నిండా పుట్టలున్నాయి, పుట్టల నిండా పావులున్నాయి. అటువంటి పర్వతాన్ని ఒక దాన్ని తన చేతితో పైకెత్తారు. ఆ పర్వతాన్ని వాళ్ళిద్దరి మీద పారేశారు. ఆ పర్వతం కింద పడిపోయి వాళ్ళిద్దరూ మరణించారు. అపారమైన శక్తి అండి. మీకు నేను కిష్కింధకాండ ప్రారంభంలో చెప్పా, హనుమ యొక్క శక్తి అంటే ఎలా వచ్చిందో, దేవతలందరూ ధారపోసేశారు ఆయన వాళ్ళ శక్తుల్ని. రామకార్యంలో ఉపకరించగలిగినటువంటి ఒక గొప్ప ప్రాణి సృజింపబడాలని. కాబట్టి ఇప్పుడు ఆ మిగిలిన రాక్షసులు చచ్చిపోయారు. ఒక్కసారి మళ్ళీ ఎగిరి పైకెక్కి కూర్చున్నారు ఆ తోరణం మీద. కింద చూస్తే యుద్ధం ప్రారంభమై ఎంతసేపు అయింది, గట్టిగా 15 నిమిషాలు అవలేదు. మహర్షి అంటారు, హతైర్ నాగైశ్చ తురగైహి భగ్నోక్షైశ్చ మహోరథైహి హతైశ్చ రాక్షసై భూమి రుద్ధ మార్గా సమంతత. తొండాలు తిగిపోయినటువంటి ఏనుగులు, కుంభస్థలాలు బద్దలైపోయినటువంటి ఏనుగులు, పొట్టలు చీలుకుపోయినటువంటి గుర్రాలు, నేల కొరిగిపోయినటువంటి రథాలు, ముద్దలైపోయినటువంటి శవాలు, నెత్తురు కాల్వల కింద ప్రవహిస్తోంది నురగలతోటి, ఎక్కడ లేని గ్రద్దలు, రాబందులు అన్ని ఒక్కసారి అశోకవనం అంతా వచ్చేసాయి. అమంగళకరంగా పీనుగుల ముద్దలతో అశోకవనం అంతా నిండిపోయింది. అంత గొప్ప యుద్ధం చేశారు. ఆఖరికి ఈ ఐదుగురు సేనాగ్ర నాయకులు కూడా మరణించారు అన్నారు. మళ్ళీ రావణాసురుడికి వార్త వెళ్ళింది. కూర్చుని ఉన్నాడు సింహాసనం మీద, చాలా దిగులు పడ్డాడు. ఈసారి సేనాగ్ర నాయకుల్ని, మంత్రిసుకుల్ని, కింకరుల మూకల్ని, ప్రధానమంత్రి కొడుకుని ఇటువంటి వాళ్ళని పంపిస్తే లాభం లేదు, చాలా గొప్పవాడిని ఎవరినో పంపించాలి. అటూ ఇటూ చూశాడు, తన కొడుకు మీదే పడింది దృష్టి, అక్షకుమారుడు. రావణ ప్రవృత్తి అంటే ఏమిటో తెలుసా అండి, తా పట్టిన పట్టుకు అవసరమైతే తన బిడ్డలే చచ్చిపోయినా పట్టించుకోడు, అవసరమైతే తన బిడ్డలే పోనీ, తన రాజ్యమే పోనీ, తన మూర్ఖత్వమే తనదంతే. ఇదే మాట మీరు యుద్ధకాండలో విందురు గాని,
ఆఖరణ రావణాసురుడు పడి మరణించిన తర్వాత మండోదరి యుద్ధ భూమిలోకి వస్తోంది. అందరు అనుకున్నారు రాముడిని నిందిస్తుంది అనుకున్నారు. ఆవిడ వచ్చింది, ఆయన ఏం చేశాడు మహానుభావుడు, ఆయన కాదు నిన్ను చంపింది, నీ ఇంద్రియాలు నిన్ను చంపేసేయండి. కాబట్టి రావణాసురుడంతే అంతటి మూర్ఖత్వానికి పరాకాష్ట. కాబట్టి ఆయన కొడుకులే చచ్చిపోయినా ఆయనకి పట్టింపు లేదు. ఇప్పుడు అక్షకుమారుడి వంక చూశాడు, ఆ పిల్లవాడు వెంటనే లేచాడు. మహర్షి అంటారు, యజ్ఞంలో అగ్ని జ్వాల పైకి లేస్తుండగా అందులోకి ఆజ్యధార ఎక్కువ పోశారనుకోండి, ఒక్కసారి జ్వాల లేస్తాం. అసలు ఆ యజ్ఞం చేయడం, ఆ హోమం చేయడం ఒక అందమైన ప్రక్రియ, ఎలా పడితే అలా చేయకూడదు. అసలు పొగ వస్తుండగా కానీ అందులోకి అదే పనిగా హవిస్సు వేసేస్తే నేత్రములు ఉండవు ఉత్తర జన్మల్లో. అలా వేయకూడదు, జ్వాల ఉండాలి. జ్వాల ఉంటేనే వెయ్యాలి. ఆ జ్వాల ఉన్నప్పుడు హోమం చేసేటప్పుడు మంత్రం చెప్పేవాళ్ళు చెరువు అంటారు, చెరువు అంటే హవిస్సు, హవిస్సు ఇచ్చేటటువంటి వాళ్ళు ఆజ్యం అంటే నెయ్యి ఇచ్చేవాళ్ళు. ఈ ముగ్గురిది ఏకీకృతం అవ్వాలి, ఒక్కటిగా నిలబడాలి. వాళ్ళు నమో నారాయణాయ స్వాహ అనేటప్పటికీ ఈయన ఆజ్యం వెయ్యాలి, ఆయన చెరువు వెయ్యాలి. చెరువు అంటే హవిష్యం, ఆ పదార్థం వెయ్యాలి. ఏకకాలంలో స్వాహాకారము ఇది కూడా పడిపోవాలి. మీరు చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం ఆయన స్వాహ అని చెప్పేస్తుంటాడు, ఏదో నమో నారాయణ స్వాహ, కుబేరాయ స్వాహ, ఇంద్రాయ స్వాహ, ఓ దేవతల పేర్లు చెప్తారు. మీరు సమంత్రకంగా దేవతల పేర్లు చెప్తే వాళ్ళు వచ్చి చేయి చాపుతారు. ఏది హవిస్సేది నెయ్యేది, దేవతల్ని అవమానించినట్టు అవుతుంది. స్వాహాకారం చెప్పినప్పుడు మంత్రానికి అందుకుని హవిస్సు వేసే వాళ్ళని పెట్టుకోవాలి, పెట్టుకుని యజ్ఞం చెయ్యాలి, ఓ హోమం చెయ్యాలి. అంతేగాని హోమం చేశామంటే చేశామని హోమం చేయకూడదు ఎప్పుడూను. జ్వాల చూసుకుంటూ ఉండాలి, జ్వాల రగులుతూ ఉండాలి. సుహృతంబులయ్య శిఖులు కళ్యాణమిక్కాలముంగ్ అంటారు పోతన గారు. ఆ అగ్ని జ్వాల ఎంత రేగి లేస్తే అంత మంగళకరం. అగ్ని జ్వాల ఒక్కసారి పైకి లేచి ఆ కిందకి దిగింది అనుకోండి అమంగళకరం, ఏదో అశుభం వస్తోంది అని నిమిత్తం. మీకు నేను బాలకాండలో చెప్పాను దీని గురించి. ఆ రాక్షసులు వచ్చే ముందు అగ్నిహోత్రం ఒక్కసారి పైకి లేచి జ్వాల దిగుతుంది. శ్రీరామాయణంలో చెప్పని విషయాలు ఏమి ఉండవు, శ్రీరామాయణంలో సమస్తము చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఆజ్యధార వేస్తే అగ్నిహోత్రంలో, అగ్నిహోత్రం ఎలా పైకి లేస్తుందో అలా లేచాడు అక్షకుమారుడు. లేచి రథాన్ని పూంచుకుని హనుమ మీదకి వచ్చారు. చిన్నపిల్లవాడు, ఆయన ఏం పెద్ద వయస్సున్నవాడు కాడు. హనుమతో యుద్ధం చేస్తున్నారు. ఎంత గురి చూసి లక్ష్యాన్ని కొట్టవచ్చో అంత గురి చూసి బాణప్రయోగం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పిల్లవాడు లాఘవంతో వేసేటటువంటి బాణములకు చిక్కకుండా ఆ బాణముల మధ్యలో హనుమ తిరుగుతున్నారు. తిరుగుతూ తిరుగుతూ వచ్చి ఒక్కసారి ఆయన రథాన్నంతటినీ తన అరిచేత్తో కొట్టారు. ఇప్పటి వరకు హనుమ అరిచేత్తో కొడితే తప్పుకున్నవాడు లేడు, దాంతో పాటే మరణించారు. కానీ అక్షకుమారుడు మాత్రం రథంలోంచి తప్పుకుని అంతే వేగంతో ఆకాశంలోకి ఎగిరిపోయాడు. హనుమ కూడా మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళారు. ఆయన ఈయన్ని గురి చూసి బాణాలు వేస్తున్నారు. ఆయనకి సంతోషంగా ఉంది, చిన్న పిల్లవాడు ఎంత గొప్ప యుద్ధం చేస్తున్నాడని. కానీ ఏదో రామరాయల వారి గురించి చెప్తూ ఓ మాట అంటారు, ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అని. మా ఇంటి దీపమే కదా ఎంత బాగా వెలుగుతోందో అని ముద్దెట్టుకుంటే మూతి కాలిపోతుంది. అలా సూర్యుడు ఉదయిస్తుంటే బాగుంది కదా అని చెప్పేసి కూర్చుంటే సూర్యుడు ప్రకాశించి మధ్యంతిన మార్తాండుడు అయితే ఆరోగ్యం జరిగిపోతుంది, అప్పుడు తిరగకూడదు కదా, వడదెబ్బ కొడుతుంది, ఎవరు తిరుగుతారు. కాబట్టి పిల్లవాడు బాగా యుద్ధం చేస్తున్నాడని చూస్తూ ఊరుకుంటే వీడు ప్రతాపాన్ని పుంజుకుని నన్నే నిగ్రహిస్తాడో ఏమో, కాబట్టి ఉపేక్షించకూడదు అనుకున్నారు. ఒక్కసారి అత్యంత వేగంతో ఈ అక్షకుమారుడి కింద నుంచి వెడుతూ ఆయన రెండు కాళ్ళు ఇలా పట్టుకున్నారు, పాదాలు పట్టుకుని ఇలా కిందకి లాగితే తల కిందకి వెళ్ళింది, కాళ్ళు ఆయన చేతిలోకి వచ్చాయి, అంతే. ఇక మళ్ళీ ధనస్సు పట్టుకుని బాణాలని గురి చూసే అవకాశం ఇవ్వలేదు. గిర్ర 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 బట్ట తిప్పినట్టు తిప్పేశారు. తిప్పేస్తే కండి గాలికి ఎగిరిపోయాయి ఆయన అవయవాలు కొన్ని ఆ వేగానికి. ఆ తర్వాత తిప్పి నేలకేసి కొడుతుంటే మహర్షి శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. అసలు నిజంగా ఎంత భయానకంగా కొట్టారు. సభగ్న బాహూరుకటి శిరోదరహ, ఆ దెబ్బ ఇలా తగిలితే తల బద్దలైపోయి ఇక అందులో గుర్తుపట్టడానికి ఏం లేదు, ముక్కలైపోయి ఎగిరిపోయింది. అదో శుక్రవారం దిగదురిచి కొట్టిన కొబ్బరికాయలాగా. ఆ తర్వాత బాహు భుజములు ఎగిరిపోయాయి, కటి నడుము ఎగిరిపోయింది, ఉదరహ కడుపు చెదిరిపోయింది.
ఇలా కొట్టేసి కొట్టేసి కొట్టేసిన తర్వాత రెండు పాదాలు ఆయన చేతిలో ఉన్నాయి, విషరవతలు పారేశారు మొక్కజొన్న కండిల్లాగా. అంతే ఎగిరిపోయాడు. ఆ అక్షకుమారుణ్ణి అలా సంహరించారు. మొట్టమొదటిసారి జీవితంలో రావణాసురుడికి తనవాడన్నవాడు చచ్చిపోవడం అంటే బాధ ఎలా ఉంటుందో అర్థమైంది. ఇప్పటి వరకు అందరినీ చంపడం, అందరినీ బాధ పెట్టడం తెలుసు, తనదాకా ఆ బాధ వచ్చేటప్పటికి బాధ అంటే ఏమిటో అర్థమైంది. ఇప్పుడు అర్థమైన వాడు మారే అవకాశం పొందాలి. అంటే రావణాసురుడికి మాట చెప్పే ముందు ఆయన మనసును ఎంత అధ్యవసాయంతో సిద్ధం చేయడానికి అవకాశం ఉంటుందో అంత సిద్ధం చేసి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు హనుమ. అయినా వాడి తలకెక్కదది విచిత్రం. ఇప్పుడు ఇంద్రజిత్ వంక చూశాడు. చూసి అన్నాడు, నిన్ను నేను పంపకూడదు. 48వ సర్గ. ఈ సర్గ పారాయణ చేస్తే ఏమినాటిషిని దోషం కూడా ఉపశమిస్తుంది అని. కాబట్టి ఆ ఇంద్రజిత్ వంక చూసి అన్నాడు, నీవు యుద్ధానికి బయలుదేరి వెళ్ళవలసి ఉంటుంది, నిన్ను నేను యుద్ధానికి పంపకూడదు, నువ్వు చిన్నవాడివి, కానీ ఇక నేనే వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది. అది సామాన్య వానరం కాదు, దాన్ని చంపడం కాదు, అసలు దాని వేగాన్ని ముందు నిగ్రహించి పట్టుకోవాలి. నువ్వు నీకు వచ్చినటువంటి అస్త్ర విద్యల యొక్క మంత్రములన్నీ బాగా ఆమ్నాయం చేస్తూ వెళ్ళు, బ్రహ్మాస్త్రాన్ని బాగా స్మరించు, బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి ఆ వానరము యొక్క వేగాన్ని తగ్గించి ముందు పట్టుకో, పట్టుకుని తీసుకురా. అవధ్యుడు ఆయన్ని చంపడం అంత తేలిక కాదని నాకు అర్థమవుతోంది. ఎందుకంటే నేను చూసి ఇప్పటి వరకు ఏ వానరమునందు అంత తేజస్సు, అంత వేగం, అంత గమనశక్తి, అంత లాఘవం నేను ఎరగను. వాయువుతో గరుత్మంతుడితో సమానమైన వేగంతో ఉన్నాడు ఈ వానరం అన్నాడు. అన్న తర్వాత ఇంద్రజిత్ బయలుదేరాడు. ఉత్తరాఖండలో అగస్త్య మహర్షి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే రామచంద్రమూర్తి అడిగారు, రావణుడికి ఇంత పరాక్రమం ఎక్కడిది అని. అగస్త్య మహర్షి అన్నారు, రావణుడు కాదు ప్రమాదకారి, అంతకన్నా ప్రమాదకారి ఇంద్రజిత్ అని చెప్పారు. నిజంగా మీరు ఉత్తరకాండలో ఇంద్రజిత్ గురించి చదివితే, ఎదర యుద్ధకాండ వస్తోందిగా, యుద్ధకాండలో ఇంద్రజిత్ గురించి చదివితే ఇంద్రజిత్ యుద్ధం చేసినంత సేపు మనం ఎంత బెంగ పెట్టుకుంటామో తెలుసా అండి. అసలు రావణ సంహారం అవుతుందా అని బెంగ పెట్టుకుంటాం. ఒక స్థితిలో అయితే మొదటిసారి యుద్ధకాండ, అదే మొట్టమొదటిసారి జీవితంలో రామాయణం చదవడం అయితే ఇంద్రజిత్ యుద్ధం చదువుతూ ఉంటే అసలు రాముడు గెలుస్తాడా అని అనుమానం వస్తుంది. ఎందుచేత అంటే ఒకనకొకప్పుడు రావణాసురుడు ఇంద్రుడితో యుద్ధం చేయలేక యుద్ధ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇంద్రజిత్ వచ్చేయనికి మేఘనాథుడని పేరు. మేఘాలను సృష్టించి మాయతో ఇంద్రుడిని పట్టుకున్నాడు. పట్టుకుని బంధించి తండ్రిని వచ్చి నిద్రలేపాడు. నానా ఇంద్రుడిని పట్టుకున్నాను రా ఇంటికి వెళ్ళిపోదామని తీసుకెళ్లి కారాగారంలో పారేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు విడిపించుకోవడానికి లంకాపట్టణానికి. వచ్చి పాకశాసనుడయ్యా ఇంద్రుణ్ణి విడిచిపెట్టన్నారు. అంటే ఆయన అన్నాడు, ఇంద్రుణ్ణి విడిచిపెడితే నాకేమిస్తా అన్నాడు. నీకేం కావాలడుగు అన్నాడు. నాకు అవధ్యుడనై, అంటే నేను మరణించకుండా వరం ఇమ్మన్నాడు. సమస్త భూతములు మరణిస్తాయి, ఆ వరం ఎలా కుదురుతుంది? ఇంకొక మాట అడుగు, నేను యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక హోమం చేసి బయలుదేరుతాను, ఆ హోమాన్ని పూర్తి చేసి నేను వెడితే నేను ఎవ్వరికీ కనపడకూడదు, నాకు అపజయం అన్నది ఉండకూడదు, ఎవరినైనా తెగటార్చగలగాలి. నేను ఎప్పుడైనా హోమాన్ని పూర్తి చెయ్యకుండా పీటల నుంచి లేచిపోయి యుద్ధానికి వెడితే ఆ రోజే నాకు మరణం కలగాలి, అలా వరం ఇమ్మన్నారు. ఇచ్చారు బ్రహ్మగారు, ఇచ్చి ఇంద్రుడిని విడిపించుకున్నారు. అందుకే ఇంద్రజిత్ అని బిరుదు. ఆ ఇంద్రజిత్తు ఎంత ఘోరాన్ని సృష్టించాడో తెలుసా అండి. రేపు ప్రారంభం అవుతుందిగా యుద్ధకాండ, మీరు విందురు గాని ఒళ్ళు గగురు పొడుస్తుంది, జలధరిస్తుంది, పులకరించదు. కొంతమంది జలధరింతకు పులకరింతా, పులకరింతకు జలధరింత అంటారు. బా శుభవార్త వినేటప్పటికీ నా ఒళ్ళు జలధరించింది అంటారు. జలధరిస్తే భయం అసహ్యం, పులకరిస్తే సంతోషం. పులకరింత పులకరింత కావాలి, జలధరింత జలధరింత కావాలి. మా ఆయన్ని చూస్తే నా ఒళ్ళు జలధరిస్తూ ఉంటుందంటే అసహ్యంగా ఉంటుంది, అలా అనకూడదు. పులకరిస్తుంది అనాలి. పులకరింత ఎక్కడో జలధరింత ఎక్కడో తెలుసుకుని మాటని ప్రయోగించాలి. కాబట్టి మన ఒళ్ళు జలధరిస్తుంది ఇంద్రజిత్ యొక్క యుద్ధాన్ని వింటూ ఉంటే. అటువంటి ఇంద్రజిత్ యుద్ధానికి బయలుదేరాడు. ఆయన రథానికి కట్టబడేటటువంటిది, ఆయన రథం ప్రాకృతమైనటువంటి నిర్మాణం కాదు, అది యజ్ఞంలోంచి బయటికి వచ్చినటువంటి రథం. దానికి గుర్రాల్ని కట్టరు, గాడిదల్ని కట్టరు, దానికి 4 సింహాలు లాగుతాయి ఆ రథాన్ని. అంటే ఆయన పరాక్రమం ఎటువంటిదో మీరు చూడండి. ఇంద్రజిత్ అంటే 4 సింహములను పూంచినటువంటి రథం మీద వచ్చాడు. ఇంద్రజిత్ అంటే రామాయణంలో గురి చూసి లక్ష్యాన్ని కొట్టాడంటే పడిపోవలసిందే, అంత లక్ష్యశుద్ధి కలిగినటువంటి మొనగాడు. అటువంటి ఇంద్రజిత్తు ఒక్క బాణంతో ప్రాణం చూశాడు. బాణ పరంపర కురిపించాడు, మండలాకారంగా ధనస్సు తిప్పి
అంటే ఇలా పట్టుకోవడం మానేసి ఇలా పట్టుకుంటారు. పట్టుకుంటే ఏకకాలం అనేది అనేక బాణములు విడిచిపెడతారు. ఇన్ని విడిచిపెట్టినా దొరకకుండా బాణాలకి బాణాలకి మధ్యలోంచి తిరుగుతున్నారు హనుమ. ఈ హరివీరుడి యొక్క వేగాన్ని ముందు ఆపితే తప్ప ఈయన్ని పట్టుకోవడం కుదరదు, ఈయన్ని కొట్టలేము. కాబట్టి ఈయన్ని ముందు అస్త్రము చేత బంధించాలి. అస్త్రము అంటే మంత్రశక్తితో ఉంటుంది. కాబట్టి ఈయన్ని పట్టుకోవాలంటే సామాన్యమైన అస్త్రం సరిపోదు, బ్రహ్మాస్త్రం వేస్తాను అనుకున్నారు. ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టారు. విడిచిపెడితే అది వచ్చి హనుమ యొక్క వేగాన్నంతటినీ తగ్గించి ఆయన్ని పట్టుకుంది. కానీ హనుమకి వరం ఉంది, ఒక గౌరవానికి. హనుమాన్ బ్రహ్మగారు అంటే మహానుభావుడు, ఈ లోకముల నుంచి సృష్టించిన వాడు, పితామహుడు. ఆయన ఎందుకు గౌరవం ఉండాలి కదండి, ఇంటి పెద్ద ఆయన అంటే ఆయన ఏదో గౌరవం ఉండాలి. అంతేగాని ఆయన చెప్తే మాత్రం ఎవరికండి అంటే ఇంకేమిటి ఆ గౌరవం. కాబట్టి ఆయన కొంచెం సేపు అలా కట్టుబడ్డట్టు కట్టుబడ్డారు, కానీ ఆయన ఏం కట్టుబడరు కాబట్టి వదిలేసింది బ్రహ్మాస్త్రం. కానీ నాకు బ్రహ్మగారి వరం ఉంది, ఈ బ్రహ్మాస్త్రం నన్నేం చేయదు జ్ఞాపకానికి తెచ్చుకున్నారు. ఎప్పుడైతే ఆయన ఒక్కసారి కింద పడ్డారో అంతే చాలని ఆ రాక్షసులందరూ గబగబా పరిగెత్తుకొచ్చారు. తాళ్లు కనబడితే తాళ్లు, తప్పెట్లు కనబడితే తప్పెట్లు, గుడ్డలు కనబడితే గుడ్డలు, అన్నిటితో ఆయన కట్టేశారు. బ్రహ్మాస్త్రానికి ఒక గౌరవం ఉంటుంది. బ్రహ్మాస్త్రంతో కట్టుబడిన వాడిని ఇంకో దాంతో కట్టారనుకోండి బ్రహ్మాస్త్రం వదిలేస్తుంది. బ్రహ్మాస్త్రం వదిలేసింది అనుకోండి ఇంకా మళ్ళీ సూర్యోదయం అయ్యే వరకు ఇంకో అస్త్రం కట్టడం. కాబట్టి ఆయన తలుచుకుంటే ఆ రోజే లంకాపట్టణాన్నంతటి సముద్రంలో ముంచేయగలం, ఎందుకంటే ఇంకా ఏ అస్త్రం కట్టలేదు ఆయన. ఇంద్రజిత్ చూశాడు ఈ విషయాన్ని. ఇప్పుడు నేను మళ్ళీ బ్రహ్మాస్త్రం వేయడమో కుదరదు, ఇంకొక ఏ అస్త్రం వేసినా పట్టుకోదు, సూర్యోదయం వరకు ఇంక ఈ హరివీరుణ్ణి ఆపడం సాధ్యం కాదు. ఎంత పనిచేశారు రా వీళ్ళు, బట్టలతో తాళ్లతో ఆయన్ని కట్టారు, లేనిపోని ప్రమాదాన్ని తీసుకొచ్చారు అనుకున్నారు. ఆయన అనుకున్నారు మనసులో, సరే ఎంతసేపు యుద్ధం చేస్తాను, చూడాలి కదా పదితలల పురుగుని, ఏదో నాలుగు మాటలు చెప్పాలి కదా, సరే చూద్దాం అనుకున్నారు. ఈయన్ని పట్టుకున్నారు, కర్రలతో కొడుతున్నారు, తాళ్లతో కట్టారు, ఈడ్చుకుంటూ రావణాసురుడి యొక్క సభామంటపంలోకి తీసుకెళ్లారు. హనుమ రావణుణ్ణి చూశారు, నిద్రపోతుండగా చూశారు, అశోకవనానికి వచ్చినప్పుడు చూశారు. ఇప్పుడు పదితలలతో 20 చేతులతో కొంగల బారు వెడుతున్నటువంటి నల్లమద్ద ఎలా ఉంటుందో అలా తెల్లటి బట్ట కట్టుకుని, విశేషమైనటువంటి విలువన్న వస్త్రం కట్టుకుని, ముత్యాల హారాలు వేసుకుని, స్ఫటికములతో చేయబడిన ఆస్తరణం మీద, ఒక ఉత్తమమైనటువంటి ఆసనం మీద కూర్చున్నటువంటి ఆ రావణాసురుణ్ణి చూశారు. హనుమ చూసంటారు, ఏమిటి ఈ రావణాసురుణ్ణి చూస్తే ఎంత కాంతితో ఉన్నాడు, ఎంత ధైర్యంతో ఉన్నాడు, నిజంగా ఈయన దగ్గర కానీ పరదావాహరణం అనేటటువంటి ఒక్క పాపం లేకపోతే ఈయన ఇంద్ర పదవిని అలంకరించి 3 లోకములను ఎలగలిగినటువంటి వాడు. కానీ మహాపాతకం ఏది చెయ్యకూడదో అది చేశాడు. మహాపతివ్రత అయినటువంటి సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఈ పాపం కదా ఈయన కొంప ముంచేస్తోంది. ఎప్పుడైనా విచక్షణ కలిగినటువంటి వారు అవతల వారిలో ఉండేటటువంటి తేజస్సుని కూడా గుర్తించి మాట్లాడతారు. పక్షపాతంతో సంకుచితత్వంతో ఉండేటటువంటి వారు అవతల వారి యొక్క వైభవాన్ని గుర్తించలేరు. రావణుడు అనుకుంటున్నాడు, శంకాహృతాత్మాదజ్జోసా కపీంద్రం తేజసావృతం, ఎప్పుడూ నేను ఒక వానరుడు ఇంత తేజస్సుతో ఉండడం చూడలేదు, ఏమి ఈ వానరం ఇంత తేజస్సుగా ఉంది, ఒకవేళ ఆనాడు నేను కైలాస పర్వతం మీదకి వెళ్ళినప్పుడు నందీశ్వరుడు నాకు వానరములు వచ్చి లంకాపట్టణాన్ని నశింపజేస్తాయని శపించాడు, ఆ నందీశ్వరుడే వచ్చాడా అనుకున్నారు. ఈ రహస్యాన్ని ఉత్తరకాండలో చెప్పారు. పుష్పక విమానం మీద కైలాస పర్వతం మీద వెళ్ళిపోతున్నాడు రావణాసురుడు, కింద పార్వతీ పరమేశ్వరులు నృత్యం చేస్తున్నారు. ఆ విమానం వెళ్ళలేదు, ఆగిపోయింది. ఎందుకు విమానం వెళ్ళలేదని అడిగాడు. కింద పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు, వెళ్ళదు అన్నారు. అంటే ఆయన అన్నాడు, పరమేశ్వరుడికి బుద్ధం దక్కర్లేదా, రావణుడు వెళ్తున్నాడని తెలియదా అన్నాడు. అంత అహంకారం అని కిందకి దిగి కైలాస పర్వతం మీద, ఎవరు పరమేశ్వరుడు నేను చూడాలన్నాడు. నేను వెడుతుంటే ఎందుకు నాట్యం చేస్తున్నాడని అడిగాడు. నందీశ్వరుడు చూసి అన్నాడు, ఆయన వరకు ఎందుకు రా, నేను ఆయన కింకరుణ్ణి, ఆయన వాహనాన్ని ఇంత అధిక్షేపించి మాట్లాడుతున్నావు, ఎవరు నువ్వు అని అడిగాడు. నేను రావణుణ్ణి, నేను తెలియదా అని నందీశ్వరుడు పొట్టిగా ఉంటాడు. ఆయన్ని చూసి కోతిముఖంతో ఉన్నావన్నట్టుగా నవ్వాడు. ఆ పరిహాసం చూసి నందీశ్వరుడు అన్నారు, నిన్ను ఏ కోతిముఖమని నన్ను చూసి నవ్వావో ఆ కోతులే వచ్చి నీ లంకాపట్టణాన్నంతటినీ నశింపజేస్తాయి, నీ ఆయుర్దాయాన్ని నశింపజేస్తాయి అన్నారు. వెంటనే దేవతలు పుష్పవృష్టి కురిపించారు. నందీశ్వరుడి యొక్క శాపానికి వానరములు చంపుతాయి, ఈ రావణాసురుడిని లంకని వానరములు నశింపజేస్తాయని.
అప్పుడు సంతోషించారు. ఈ రావణాసురుడు కైలాస పర్వతాన్ని పరమశివుడు తనకి దర్శనం ఇవ్వలేదన్న కోపంతో కదిపేశాడు. భుజములు ఆయనకి 10 తలకాయలు 20 చేతులు కదండి, 20 చేతులు కింద పెట్టి కదిపాడు. కదిపితే పరమేశ్వరుడికి ఆగ్రహం వచ్చింది. ఆగ్రహం వచ్చి కైలాస పర్వతాన్ని కదుపుతున్నాడన్న కోపంతో ఒక్కసారి తన బొటన వేలుతో కైలాసాన్ని నొక్కాడు. నొక్కితే 20 చేతులు కైలాసం కింద ఉండిపోయి ఒక 1 సంవత్సరం పాటలా ఉండిపోయాడు. ఉండిపోయి పెద్ద రవం చేస్తున్నాడు. ఆ రవానికి సముద్రములు ఘూర్ణిల్లే. ఎక్కడ ఏంటో అల్లరి 3 లోకములలో ఉన్న వాళ్ళు దేవేంద్రుడితో సహా ఉలిక్కి పడ్డారు. అంత పెద్ద అరుపులు అరిచాడు. మంత్రులు అన్నారు, అరిస్తే ఏమొస్తుందిరా, సామవేద మంత్రాలతో స్తోత్రం చేయి పరమేశ్వరుణ్ణి, ఆయన అనుగ్రహించి బొటనవేలు తీస్తాడన్నారు. అప్పుడు సామ మంత్రములతో ఉపాసన చేశాడు. పరమేశ్వరుడు వచ్చి దర్శనమిచ్చి బొటనవేలు తీశాడు. ఒరే, ఇంత ఏడుపు ఏడిచావు, ఇంత కేకలేశావు కాబట్టి, ఇంత రవాన్ని సృష్టించావు కాబట్టి నిన్ను రావణ అని పిలుస్తున్నాను అన్నాడు. ఆయనకి ఆ పేరు నచ్చింది. ఆయన పేరు దశగ్రీవుడు, రావణ అని పేరెట్టుకున్నాడు. అందరూ బాధపడే అంత పెద్దరు పరిచారని ఆయనకేం సిగ్గులేదు, ఆ రావణ అన్న పేరుతో ఉన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు మెచ్చుకుని ఆయనకు ఒక గొప్ప ఖడ్గాన్ని ఇచ్చాడు. నువ్వు ఏనాడు దీన్ని అవమానిస్తావో అది నాకు తిరిగి వచ్చేస్తుంది అన్నాడు. కాబట్టి నందీశ్వరుడు ఆనాడు నన్ను శపించాడు, ఆనందీశ్వరుడు కాని రాలేదు కదా అనుకున్నాడు. ఆనాడు నేను కైలాసాన్ని కదిపినప్పుడు నన్ను శపించిన నందీశ్వరుడు కాదు కదా అని మనసులో తలపోస్తున్నాడు. కానీ ఏనాడు అనుమానం వచ్చిందో ఆనాడే సగం చచ్చిపోయిన వాడితో సమానం. ఇప్పుడు హనుమ మాత్రం అహోరూప మహో ధైర్య మహో సత్వ మహోద్యుతి అహో రక్షత రాజస్య సర్వలక్షణయుక్త అంటారు. ఏమి ధైర్యం, ఏమి పరాక్రమం, ఏమి కాంతి, ఏమి తపశ్శక్తి రావణుడిది, ఈ పాపం చేయకపోయి ఉంటే ఎంత గొప్ప స్థితిని పొందవలసిన వాడు అనుకుంటారు. తాను తిన్నగా హనుమతో మాట్లాడడం తనకు అవమానం అని ఆయనతో మాట్లాడకుండా ప్రహస్తుడి వంక తిరిగాడు. ప్రధానమంత్రి వంక తిరిగి ప్రహస్తుడితో అన్నాడు, ఎక్కడి నుంచి వచ్చింది, ఊరు పేరు ఏమిటి, ఇల్లు ఏమిటి, ఏ రాజ్యం నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎందుకు అశోకవనాన్ని పాడు చేసింది కనుక్కో అన్నాడు. ఆ ప్రహస్తుడు అన్నాడు, మా ప్రభువు చాలా ఉదారుడు, నువ్వు భయపడకు, నీ ప్రాణములు నిలబడతాయి, నువ్వు మళ్ళీ సంతోషంగా విడిపోవచ్చు. నిజం చెప్పు, నువ్వెవరి దూతవి, ఎవరి పనుకుని వచ్చావు, ఎందుకు అశోకవనాన్ని ధ్వంసం చేశావు, మా ప్రభువుకి ఇష్టమైన ప్రమదావనాన్ని ఎందుకు పాడు చేశావు, సీతమ్మతో ఏం మాట్లాడావు, ఉన్నది ఉన్నట్లు చెప్పు అన్నాడు. అంటే ఆయన అన్నారు, నేను వచ్చింది రావణుడితో మాట్లాడడానికి, మధ్యలో నీతో మాట్లాడడం ఎందుకు, చెప్పేదేదో ఆ రావణుడికే చెప్తానన్నారు. భ్రాతృశ్రుడు సమావేశం సుగ్రీవస్య మహాత్మనః అని మొదలుపెట్టారు. నేను సుగ్రీవుని యొక్క రాయబారిని, రామచంద్రమూర్తి యొక్క దూతని, నువ్వు రాక్షసుడివి, ఆయన నరుడు, నీవు రాక్షసుడవైనా ఆయన నరుడైనా నేను మాత్రం రాక్షసుణ్ణి కాను నరుణ్ణి కాను, వానరుణ్ణి తటస్థుణ్ణి, ఇద్దరి గురించి తెలిసిన్నవాణ్ణి, మంచి మాట చెప్దామని వచ్చాను. సుగ్రీవుని యొక్క సచివుణ్ణి, సుగ్రీవుడు నీకు తమ్ముడితో సమానం, ఎందుకంటే నీకు వాలితో అన్నదమ్ముల మధ్య సంధి లాంటి సంధి ఉందిగా, కాబట్టి సుగ్రీవుడు నీకు తమ్ముడితో సమానం, సుగ్రీవుడు నీకు కబురు చేశాడన్నాడు. తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసమని 14 సంవత్సరముల అరణ్యవాసం చేయడానికి భార్య అయిన సీతమ్మతో తమ్ముడైన లక్ష్మణమూర్తితో కలిసి జనస్థానంలో ఉండగా నీ పనుపున వెళ్లిన 14,000 మంది రాక్షసుల్ని రాముడు నిగ్రహిస్తే ఆగ్రహించిన నువ్వు మారీచుడన్న మాయామృగాన్ని పంపించి రామలక్ష్మణుల ఆశ్రమంలో లేకుండా చేసి సీతమ్మని అపహరించి తెచ్చి లంకాపట్టణంలో దాచావు. ఆ సీతమ్మ జనస్థానంలో ఉండగా నీ చేత అపహరింపబడింది. ఆ సీతమ్మ సాక్షాత్ విదేహ వంశ ప్రభు అయిన మహాజ్ఞాని అయిన జనకుని యొక్క కుమార్తె, రామచంద్రమూర్తి ఇల్లాలు, దశరథుడి పెద్ద కోడలు. అటువంటి ధర్మాత్మురాల్ని మహాపతివ్రతని నువ్వు అపహరించి తీసుకొచ్చి లంకాపట్టణంలో బంధించావు. నేను బంధించలేదు, నేను తీసుకురాలేదని నన్ను దబాయించే ప్రయత్నం చేస్తావేమో, నేను ఆ సీతమ్మని చూశాను, దర్శించాను, మాట్లాడాను, ఆ సీతమ్మ నీ చేత అనుభవింపబడవలసినటువంటి సుందరి అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఆమె 5 తలల పాము అని తెలుసుకోలేకపోతున్నావు. నీ మృత్యువుని నీవు తెచ్చుకున్నావు రావణ. నీకు దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషాది గణముల చేత మృత్యువు లేదేమో, కానీ నరవానరములు నువ్వు కోరలేదుగా, నరుల చేతిలో చచ్చిపోతావు, వానరముల చేతిలో చచ్చిపోతావు. సుగ్రీవో నహిదేవోయం నాసురో నచరక్షత నదానవో నగంధర్వో నయక్షో నజపన్ నగ. సుగ్రీవుడు గంధర్వుడు కాడు, యక్షుడు కాడు, కిన్నరుడు కాడు, కింపురుషుడు కాడు, రాక్షసుడు కాడు, కాబట్టి సుగ్రీవుడి చేతిలో చచ్చిపోతావు. మానుషో రాఘవో రాజన్ సుగ్రీవస్య హరీశ్వర, రామచంద్రమూర్తి మనుష్యులకు ప్రభువు, పూర్ణమైనటువంటి నరుడు, కాబట్టి నరుడైన రాముడి చేతిలో చచ్చిపోతావు, లేదా సుగ్రీవుడి చేతిలో చచ్చిపోతావు. నేనెలా చచ్చిపోతానని నాకింత తపస్సుంది అనుకుంటున్నావేమో, మూలఘాతి అయిన మహాపాతకాన్ని చేశావు. ఏదో చిన్నో చితకో పాపం చేస్తే శరీరంలో రోగంగా వస్తుంది,
పైన భోగం ఉంటుంది, శరీరంలో రోగం ఉంటుంది, రోగము చేత భోగం అనుభవించలేడు, కానీ జీవించి మాత్రం ఉంటాడు. ఇంట్లో మధుర పదార్థాలు ఉంటాయి, తిన్నా అంటే శరీరంలో మధుమేహం వ్యాధి ఉంటుంది, కానీ చచ్చిపోడు, బతికే ఉంటాడు. ఎప్పుడో ఓ స్వీట్ తింటే కొంప పడిపోదు, రోజూ తిన్నాడంటే మాత్రం చచ్చిపోతాడు. కాబట్టి ఏకకాలమనందు రోగము భోగము కూడా ఉంటాయి. ఏదో కొంత పాపం చేస్తే, కానీ నీవు చేసినది మూలఘాతి అంటే అసలు శరీరం ఉండదు, పడిపోతుంది. మహాపాతకం చేశావు, మహాపతివ్రతని తీసుకొచ్చావు, కాబట్టి నీ శరీరం ఉండదు. నేను చెప్పిన పని చేయి. ధర్మం ధర్మఫలాన్ని ఇస్తుంది, అధర్మం అధర్మ ఫలితాన్ని ఇస్తుంది. ధర్మం తన ఫలితాన్ని ఇస్తున్నప్పుడు అధర్మం ఫలితాన్ని ఇవ్వదు, అధర్మం ఫలితాన్ని ఇస్తుంటే ధర్మం ఫలితాన్ని ఇవ్వదు. ధర్మం అధర్మాన్ని తీయదు, అధర్మం ధర్మాన్ని తీయదు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. పాపం చేశావు, పాప ఫలితం అనుభవించాలి. పుణ్యం చేశావు, పుణ్య ఫలితం అనుభవించాలి. ఇన్నాళ్ళు నువ్వు చేసినటువంటి పుణ్యం యొక్క ఫలితం అనుభవించావు. కాంచనలంకాపట్టణం వచ్చింది, ఇంతమంది కాంతలతో సంతోషంగా హాయిగా జీవితాన్ని గడిపావు, అయిపోయింది ఆ పుణ్యఫలం అంతా. నువ్వు తీసుకొచ్చిన ఒక ఇల్లాలు 10 నెలల బట్టి అశోకవనంలో శిశుపావృక్షం కింద కూర్చుని ఏడిచినటువంటి పాప ఫలితాన్ని నువ్వు అనుభవించవలసినటువంటి రోజు దగ్గర పడిపోయింది. అందుకేగా ఫలితం నీ కొడుకు చచ్చిపోయాడు చూశావు, ప్రారంభం అయిపోయింది అధర్మ ఫలితం. కాబట్టి రావణ, నువ్వు ఇంకా తప్పుకోలేవు. నీ శరీరము కూడా పడిపోయే లోపలే నా మాట విను, నేను చెప్పిన పని చెయ్యి. సీతమ్మని తీసుకెళ్లి రామచంద్రమూర్తికి సమర్పించు. సమర్పించావా? రామచంద్రమూర్తి ధర్మాత్ముడు, శరణాగత వత్సలుడు, ఎన్ని తప్పులు చేసిన వాడైనా ఒక్కసారి నేల మీద పడి పాదములు పట్టుకుని పాహిమాం పాహి రామప్రభో పాహి రామప్రభో అంటే చాలు, అన్ని తప్పులను క్షమిస్తాడు. కాబట్టి రామచంద్రమూర్తి పాదములు పట్టుకో అన్నారు. ఆయన చెప్తే మాత్రం వింటాడా? చెప్పాలని వచ్చారు ఆయన, ఎంత చెప్పాలో అంత చెప్తున్నారు. ఎవరైనా సరే రుద్రో స్త్రీణేస్త్ర స్థిపురాంతకోవా ప్రతుమ్న శక్త ఇది రామవధ్యం. రామచంద్రమూర్తి ఒకసారి చంపేస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి వాణ్ణి రక్షించడం అన్నది మాత్రం ఎవరికీ సాధ్యం కాదు. అది బ్రహ్మా స్వయంభూశ్చతురానోవా, బ్రహ్మ కావచ్చు, స్వయంభూవుడు 4 తలకాయలున్నవాడు కావచ్చు, రుద్రుడు, త్రినేత్రుడు, త్రయంబకుడు కావచ్చు, ఇంద్రుడు, మహేంద్రుడు, స్వరపాలకుడు కావచ్చు, కానీ రాముడు చంపుతానన్న వాణ్ణి బతికించడం మాత్రం ఎవ్వరికీ సాధ్యం కాదు. రాముడంటే సామాన్యమైనటువంటి వ్యక్తి, కేవలం ఒక నరుడు రాజ్యభ్రష్టుడని నువ్వు అనుకుంటున్నావు, కానీ రాముని యొక్క పరాక్రమం ఏమిటో నీకు తెలియదు. రాముడంటే సామాన్యమైన వీరుడు అనుకుంటున్నావు. నాకు చాలా ఇష్టం వాల్మీకి రామాయణంలో ఉన్న శ్లోకాలను యథాతథం చేశాడు మహానుభావుడు భాస్కర రామాయణంలో భాస్కరుడు. ఆయన అంటాడు, మండిత విశ్వలింగ విషమ జ్వలితానల కీలల వద్ద గర్భాండమ నింద రామ వసుధాధిపటేశుడు వజ్ర సాధనా ఖండిత పంచకంఠ కనకంఠ పురాంతక శైలచాలనోద్దండ బల ప్రచండ పురదండ విఖండల చండకాండములు. రామచంద్రమూర్తి వచ్చి తన బంగారు కోదండాన్ని నిలబెట్టి అక్షయబాణ తూడీరములలోంచి బాణములు తీసి వింటినారికి సంధించి విడిచిపెడితే తళ్ళు తలమనేటటువంటి మెరుపులతో లంకాపట్టణపు ఆకాశాన్నంతటినీ కమ్మేసి రాక్షస సంహారం చేస్తున్నప్పుడు రావణ, నీకు దిక్కన్నవాడెవరూ ఉండడు, నిన్నెవ్వడూ ఆదుకోలేడు. రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం అంటే అటువంటిది. ఆయన యొక్క వీరోచితమైన లీల ఎటువంటిదో తెలుసా? చరణాగ్రమణని భుజాదర్పమనిచిన ధూర్జటి విని లీల తుంచి వహించే వాలపాశంబునబడి నిన్ను కట్టిన వాలి నొక్కమ్మున కులవేసే అని నిన్ను జరగొన్న యజ్ఞుని పరికొన్న పరశురాముని ఆగి భంగపరచే కడిమియొక్కడ కలదూషణాదుల 14,000 బలి సమరే అం మహాధనుర్ధరునకి గాచరించి హరిహర బ్రహ్మ శత్రాదులైన అతని భజత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులుగాక బ్రతుకగలరే. ఆయన మహానుభావుడు రామచంద్రమూర్తి. ఒకనొక నాడు నువ్వు ఈ కైలాస పర్వతాన్నంతటినీ కదిపేద్దామని 20 చేతులతో కదుపుతుంటే పరమశివుడు తన బొటనవేలుతో నొక్కితే నీ చేతులు దాని కిందుండిపోతే ఏడుస్తూ పడుకున్నావు. అటువంటి పరమశివుడి యొక్క ధనస్సుని వింటినారిని అవలీలగా కట్టి టంకారం చేసి శివతన భంగం చేసినటువంటి మహాపురుషుడు రామచంద్రమూర్తి అంటే చరణాగ్రమనని భుజాదర్పమలచిన ధూర్జటి విలు లీల తృంచి వహించే వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలి నొక్కమ్మున కూలవేసే. వాలి సంగతి నీకు తెలుసుగా, నేను కిష్కింధకాండలో నీకు మనవి చేశానుగా, నిన్ను సంఖలో గిరియించుకుని 4 సముద్రాలు తిప్పి అంతఃపురానికి తీసుకెళ్లి కింద బారేసి ఎవడరా పరితలో పురుగా నువ్వు సంధ్యావందనం చేస్తుంటే అల్లరి చేశావని అడిగాడు. అటువంటి వాలిని ఒక్క బాణంతో కొట్టేశాడు. అని నిన్ను జరగొన్న అర్జును గురిగొన్న పరశురాముని యాగి భంగపరచే. కార్తవీర్యార్జునుడి సంగతి నీకు తెలుసుగా, ఒకనొకప్పుడు నర్మదా నదిలో స్నానం చేయడానికి రావణాసురుడు వెళ్ళి స్నానం చేసి బంగారు శివలింగాన్ని తీసుకెళ్లి ఒడ్డున పెట్టి పూజ చేస్తున్నాడు. బంగారు శివలింగాన్ని పూజ చేసిన శివలింగానికి బంగారు కవచాన్ని ఇచ్చిన మహదైశ్వర్యం కలుగుతుంది. హిరణ్యలింగాన్ని పూజ చేస్తే
అందుకే మామూలు శివలింగానికి పూజ చేసినా పువ్వులు తీసి ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం సువర్ణాయ నమః, ఓం సువర్ణలింగాయ నమః అంటాం, బంగారు లింగంగా భావన చేస్తాం. కాబట్టి బంగారు లింగాన్ని పెట్టి పూజ చేసేవాడు రావణాసురుడు. ఒకనాడు బంగారు లింగానికి పూజ చేస్తున్నాడు నర్మదా నది ఒడ్డున. ఆ కింద ప్రవాహం కింద కార్తవీర్యార్జునుడు కాంతలతో జలక్రీడలు సలుపుతున్నాడు. ఆయనకి 1000 చేతులు, 1000 చేతులతో ప్రవాహాన్నంతటినీ ఆపాడు. ఏం జరుగుతుందో చూద్దామని ఆ ప్రవాహం ముందుకి వెళ్ళలేక ఆ చేతులతో ఆనకట్ట కట్టినట్టు కట్టేస్తే ఆ ప్రవాహం వెనక్కి తిరిగింది. వెనక్కి తిరిగి పొంగి ప్రవహించి ఒడ్డున పూజ చేసుకుంటున్నటువంటి రావణాసురుని యొక్క శివ పూజ చేస్తున్న పూలనన్నింటినీ తనతో పాటు ఆ ప్రవాహం తీసుకెళ్ళిపోయి కోపం వచ్చింది రావణాసురుడికి. కోపం వచ్చి ఎవడురా కింద ప్రవాహం వెళ్లకుండా ఆపినవాడు చూడమన్నాడు. శుకసారుణులని యుద్ధకాండలో వస్తారు వాళ్ళు. ఆ శుకసారుణులు ఇద్దరు ఆకాశ మార్గంలో వెళ్లి యోజనం కింద కార్తవీర్యార్జునుడు 1000 చేతులతో నదీ ప్రవాహాన్ని అడ్డుకున్నాడన్నారు. వెంటనే ఈయన అక్కడికి వెళ్ళి యుద్ధం చేస్తానన్నాడు. ఇద్దరికి గొప్ప యుద్ధం జరిగింది. కింద బారేసి 1000 చేతులతోనూ పట్టుకుని బంధించి ఒక పురుగుని పట్టుకుపోయినట్టు పట్టుకెళ్లి తన అంతఃపురంలో కారాగారంలో పారేసి తలుపులు వేసేశాడు కార్తవీర్యార్జునుడు. స్వర్గలోకం నుంచి విశ్వసో బ్రహ్మ తండ్రి అంటే రావణాసురుని యొక్క తాత పులశ్చ బ్రహ్మ బయలుదేరి వచ్చారు. వచ్చి జరిగిన దోషం జరిగిపోయింది విడిచిపెట్టమని అడిగితే కార్తవీర్యార్జునుడు విడిచిపెట్టాడు. అటువంటి కార్తవీర్యార్జునుడి యొక్క 1000 చేతుల్ని నరికేసినటువంటి వాడు పరశురాముడు. అటువంటి పరశురాముడి చేతిలో ఉన్నటువంటి విష్ణు చాపాన్ని అందుకుని పరశురాముడు వెళ్లిపోయేటట్టుగా చేసిన వాడు రామచంద్రమూర్తి. కాబట్టి నువ్వెక్కడ నిలబడతావు రాయన ముందు అని నిన్ను జరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని ఆది భంగమరచే కడిమియ యొక్కట కరదూషణాదుల 14,000 బలి సమరే. కరదూషణులు అనేటటువంటి 14,000 మంది రాక్షసులు ఒక పక్క, రామచంద్రమూర్తి ఒక్కరూ ఒక పక్క. ఎప్పుడు ధనస్సుకి వింటినారి తొడిగారో, ఎప్పుడు బాణం తీశారో, ఎప్పుడు సంధించారో, ఎప్పుడు విడిచిపెట్టారో తెలియదు. అరణ్యకాండలో సూక్ష్మంగా చెప్పింది మీరు విన్నారుగా. ఆయన యొక్క బాణ ప్రయోగ శక్తి అంటే 14,000 మంది రాక్షసుల్ని ఒక్క రాముడే తెగతార్చాడు. బండన భీముడత్తజన బంధవుడు ఉజ్వల బాణతోన కోదండ కళాప్రచండ భుజతండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరి కాదండ దాండ దాండ నినదంబుల చాండము నిండమత్త వేదండము నెక్కి చాటెదనుదా చరధి కరుణాపయోనిధి అంటారు రామదాసు గారు. అంత ఆయన భుజములు తాండవం చేస్తే యుద్ధం వస్తే అటువంటి మహానుభావుడు 14,000 మందిని నిగ్రహించాడు. అటువంటి రామచంద్రమూర్తితో నువ్వెక్కడ యుద్ధం చేస్తావురా? కాబట్టి అని నిన్ను చెరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని ఆది భంగపరచే కడిమియ యొక్కడ కరదూషణాదుల 14,000 బారిసమరే. అం మహాధనుర్ధరునికి గాచరించి హరి హర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే. తురగశ్చందన మత్తవారణ భట స్తోమంబుతో కూడా నీపురి భస్మంబుగ కాల్చి సైనిక సుహృత్ పుత్రాన్ని జశ్రేణి నెత్తురు క్రక్కన్ పడగ్రుద్ది చంపి మరి మృత్యుక్రూరతం పట్టి నీ శిరమూ త్రుంపగ నేను చాలు జయశ్రీ లబ్ధి వర్ధిల్లగం. సీతమ్మని తీసుకొచ్చి శిశుపావృక్షం కింద కూర్చోబెట్టి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావు రానువ్వు. తురగశ్చందన మత్తవారణ భట స్తోమంబుతో కూడా నీపురి భస్మంబుగ కాల్చి సైనిక సుహృత్ పుత్రాన్ని జశ్రేణి నెత్తురు క్రక్కన్ పడగ్రుద్ది చంపి మరి మృత్యుక్రూరతం పట్టి నీ శిరముల్ త్రుంపగ నేనే చాలు. నీ గుర్రాల్ని, నీ ఏనుగుల్ని, నీ వాహనాల్ని అన్నింటినీ చంపి లంకని భస్మీపటలం చేసి నీ వారన్న వారు మిగలకుండా సంహరించి నీ 10 తలలు గిల్లేస్తాను రావణ, ఏమనుకుంటున్నావు? జయశ్రీ లబ్ధి వర్ధిల్లగన్ సీతమ్మంటే ఎవరనుకుంటున్నావు? నీకంఠర్పిత కాలపాశము శిరో నిర్ఘాత పాతంబు లంకౌక సంచయ కాలరాత్రి గలబద్ధోదగ్ర కాలాహి కన్యాకారాగత మృత్యువున్ జనక కన్యన్ వేగ నొప్పించి లోకైకత్రాణుని రామునింకనుము నీకా బుద్ధి కాకుండినన్ సీతారాముల కోప స్ఫీతానుల శిఖలు కలయవేత్తుతో లంకాభూతవ్రాతము భస్మీభూతముగా చేయుననుడు పొడమిన కిన్కన్. సీతమ్మ అంటే నీ నెత్తి మీద పడుతున్న పిడుగు, నీ మెడలో పెట్టుకున్న త్రాచుపం, నువ్వు తింటున్న విషాన్నం. ఏమనుకుంటున్నావు? చచ్చిపోతావు సీతమ్మ జోలికెడితే. సీతారాముల యొక్క కోపాగ్ని శిఖల ఎందు బూడిదైపోతావు. నా మాట విని సీతమ్మని తీసుకెళ్లి రామచంద్రమూర్తికి సమర్పించి కృతకృత్యుడవై బ్రతకరా రావణ. ఇంత మాట సభా మధ్యంలో తన అనేటప్పటికీ క్రుద్ధుడి ఈ వానరాన్ని సంహరించండి అన్నాడు. అనేటప్పటికీ ఆ యుక్తాయుక్త విచక్షణే ఉంటుంది, యదా రాజా తదా ప్రజ. కాబట్టి వీళ్ళందరూ లేచిపోతున్నారు.
విభీషణుడు ధర్మాత్ముడు తమ్ముడు లేచి అన్నాడు, అన్నయ్య సాధుర్వా యది వా సాధు పరైరేష సమర్పిత బ్రవన్ పరార్థం పరమాన్ నదూతో వదమర్హసి. అన్నయ్య రాయబారి అనేటటువంటి వాణ్ణి, దూత అన్న వాణ్ణి పంపించిన వాడెవరో ఆయన ఏం చెప్పమన్నాడో అది చెప్తాడు. నీవు ఇంద్రుణ్ణి ఓడించిన వాడివి, దేవతల్ని ఓడించిన వాడివి, నీ పరాక్రమం గురించి అందరికీ తెలుసు. ఎక్కడో 100 యోజనముల సముద్రానికి ఆమతల ఉన్న దండకారణ్యంలో సుదూరంలో ఉన్నటువంటి ఆ రాజకుమారుడైనటువంటి రామచంద్రమూర్తి ఈ వానరంతో నీకు రాయబారం పంపించారు. ఇప్పుడు ఈ వానరాన్ని చంపేస్తే వెనక్కి వెళ్ళి నీ పౌరుష ప్రతాపాలు చెప్పగలిగిన వాడు ఎవరుంటాడు? ఎప్పటికీ తెలుస్తుంది. అయినా దూతని సంహరించచ్చా అన్నయ్య? ఇన్ని శాస్త్రాలు చదువుకుని ఇంత వేదం చదువుకున్న నువ్వే దూతని సంహరిస్తే ఇంకా చదువుకోవడం అన్నది అనవసరం అనిపిస్తుంది. కాబట్టి అన్నయ్య నిగ్రహాన్ని పాటించు. దూత మీద కోపం వస్తే అంగవైకల్యము చేయవచ్చు, ఏదో ఒక అవయవాన్ని తీసేయచ్చు, కాల్చినటువంటి ముద్రలు వేయవచ్చు, అటువంటి పనులు చేయాలి, కానీ దూతని చంపకూడదు. కాబట్టి సాధుర్వా యదివా సాధు పరైరేష సమర్పిత బ్రవన్ పరార్థం పరవాం నదూతో వదమర్హసి. దూతని మాత్రం చంపకూడదు. మంచిగా ఉండని చెడుగా ఉండని నీవు చెయ్యవలసింది ఇంతవరకు మాత్రమే. తమ్ముడా మంచి మాట చెప్పావన్నాడు. జీవితంలో విన్న మంచి మాట అంటూ ఉంటే ఇదొక్కటే. కాబట్టి ఇప్పుడు ఆ వానరాలకి తోకంటే చాలా ఇష్టం. తోకలేని కోతి, తోకలేని కోతి అని ఈ కోతి మళ్ళీ 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిన తర్వాత దీన్ని చూసి అందరూ గేలి చెయ్యాలి, కాబట్టి దీని తోకకి నిప్పు పెట్టి కాల్చేయండి అన్నాడు. ప్రభువు ఆజ్ఞాపించడం ఏమిటి? ఆ కింకరులందరూ బయలుదేరారు, ఆయన తోకకి బట్టలు చుట్టారు, నెయ్యి పోశారు, అగ్నిహోత్రం వెలిగించారు, గట్టిగా కట్లు కట్టారు, రథం ఎక్కించారు, వీధుల యొక్క ఆ కూడళ్లలోకి తీసుకొచ్చారు, ఆయన్ని నించో పెట్టారు, కట్టెలతో కొడుతున్నారు, చారుడు చారుడు చారీకుడు గూఢచారి గూఢచారి అని ప్రకటిస్తున్నారు. వృద్ధులు బాలురు స్త్రీలు అందరూ బయటకు వచ్చారు. అశోకవనాన్ని ధ్వంసం చేశాడు, ఇన్ని వేల మందిని సంహరించాడు, దురాత్ముడు అంటున్నారు. ఆయన్ని చూసి అందరూ నవ్వుతున్నారు. ఆయన్ని రథం ఎక్కించి ఊరిరిగింపుగా లంకాపట్టణం అంతా తిప్పుతున్నారు. ఇంత కొడుతున్నా, ఇంత అవమానిస్తున్నా, పోన్లే కొడితే కొట్టారు, నా ప్రభు కార్యంలో నాకు అవమానం జరిగినా అది నాకు సత్కారమే. పగటి వేళ చూస్తున్నాను కాబట్టి ఈ దుర్గములు బలాబలములు చూస్తున్నాను, వెళ్ళి నా ప్రభువు సుగ్రీవుడికి చెప్తాను, రామచంద్రమూర్తి కోసం దెబ్బలు తిన్నా పర్వాలేదు అన్నారు. అని మహానుభావుణ్ణి ఊరిరిగింపు చేసి లంకాపట్టణం అంతా చూపిస్తున్నారు. ఊరేగింపు అంటారు, ఊరేగింపు కాదు ఊరిరిగింపు. వీడు ఎలాగో గుళ్ళోకి రాదని ఈశ్వరుడే బయలుదేరి బయటికి వస్తాడు. బయటికి వస్తే ఇళ్ల ముందు కనీసం వచ్చినప్పుడు కర్పూరం పట్టుకుని బయటికి రావాలి. ఓ బెల్లం మొక్క ఓ కర్పూరం పట్టుకొస్తే ఈశ్వరుడు మీ ఇంటి ముందు ఆగుతాడు. ఈశ్వర కిందటి ఏడాది పెంకుటిల్లి, ఏడాది 2 అంతస్తులు వేశాడు, ఆయనకి గుళ్ళోకి వచ్చే ఖాళీ ఉండదు. అంటే ఈశ్వరుడే ఓసారి ఇలా చూసి చాలా సంతోషం రా నాయన, దినదినాభివృద్ధి రస్తూ అంటాడు. ఆయన అప్పుడు కూడా బయటికి రాడు, పాపం ఆవిడ పట్టుకొస్తుంది అటుకులో ఓ బెల్లంగడ్డ కర్పూరం అని. ఆయన టీవీ చాలా ఇంపార్టెంట్ కదండి, రిమోట్ నొక్కుతో ఛానల్స్ మార్చుకుంటూ అందులో ఉంటారు ఆయన. అయినా ఈశ్వరుడు ఆశీర్వచనం చేసి పెడతారు. కాబట్టి ఊరిరిగింపు, ఊరంతా ఆయనకి చూపించడానికి ఆయన్ని బయటికి తీసుకొస్తారు. ఆయనే బయటకు వస్తాడు, మనం గుళ్ళోకి వెళ్ళాం కాబట్టి. హనుమని కూడా అలా లంకాపట్టణం అంతా తిప్పుతున్నారు. తిప్పుతుంటే అందరూ వచ్చి చూస్తున్నారు. ఆయన అనుకున్నారట, ఈలోగా అక్కడ ఉన్న రాక్షస స్త్రీలందరూ సీతమ్మ దగ్గరికి పరిగెత్తారు. పరిగెత్తి ఏమి నీతో మాట్లాడింది ఒక కోతి, చిన్న కోతి, తర్వాత పెద్ద స్వరూపాన్ని పొందింది, అశోకవనాన్ని భంజించింది, ఎవరని అడిగితే యూజమేనా విజానాతి యోజం యద్వాగరిష్యతి హరే హే పాదాం విజానాతి తదంతయ, పావు కాళ్ళు పావుకి తెలియాలన్నావుగా. ఇప్పుడు ఆ కోతి తోకకి బట్ట చుట్టి నెయ్యి పోసి నిప్పు పెట్టి మంట పెట్టారు. ఆ కోతిని ఊరంతా తిప్పుతున్నారు, కట్లు వేసి కట్టేశారన్నారు. తల్లండి యజ్ఞస్తి పది శుశ్రూషాం యజ్ఞస్తి చరితం తప ఎది చాస్వేకపత్నిత్వం సీతో భవ హనుమత ఎది కించిత్ అనుక్రోశస్తస్య మయ్యస్తి ధీమత ఎది మా భాగ్యశేషో మే సీతో భవ హనుమత ఇది మా మృత సంపన్నాం తత్ సమాగమలాలసాం స విజానాతి ధర్మాత్మా సీతో భవ హనుమత ఇది మాం తారయే దార్య సుగ్రీవ సత్యసంగర అస్మాత్ దుఃఖాంభు సంబరోధాత్ సీతో భవ హనుమత. సుందరకాండ తన పాతివ్రత్య విశేషాన్ని తానే తల్లి తన ప్రతిజ్ఞ రూపంలో నిలబెట్టింది. ఆ తల్లంది యజ్ఞస్తి పతి శుశ్రూషాం యజ్ఞస్తి చరితం తప, నేను ఎప్పుడూ పతి శుశ్రూష చేసిన దాననైతే, నేను తపస్సు చేసి రామచంద్రమూర్తి గురించి నిరంతర ధ్యానము చేసినది నిజమైతే, హనుమ యొక్క తోకకి పెట్టబడిన అగ్నిహోత్రము చల్లగా ఉండుగాక. అంటే ఒక భూతమునకు ఏ లక్షణం ఉంటుందో తద్వ్యతిరేకమైనటువంటి లక్షణంతో ఉండాలి. పాతివ్రత్యాన్ని అడ్డుపెట్టి తల్లి శాసించింది అగ్నిహోత్రుణ్ణి. నాకు కాని నిజంగా ఇంకా ఏదైనా భాగ్య విశేషం మిగిలి ఉంటే, రామచంద్రమూర్తి ఇంకా నన్ను చూడాలని నన్ను పొందాలని
పూనికతో పట్టుదలతో ఉంటే, నాకు భాగ్య విశేషం మిగిలి ఉండడం నిజమైతే, నేను రామచంద్రమూర్తితో కలవడం నిజమైతే, ఇది మా మృత సంపన్నాం తత్ సమాగమలాలసాం స విజానాతి ధర్మాత్మాసీతో భవ హనుమత, నేను మంచి నడవడి కలిగిన దానినైతే, త్రికరణశుద్ధిగా నేను ఎన్నడూ పాపము చేయని దానినైతే, ఆయన తోపకు పెట్టబడినటువంటి అగ్నిహోత్రము చల్లగుడుగాక, నిజంగా వానర ప్రభు అయినటువంటి సుగ్రీవుడు నన్ను ఈ కష్టాల కడలిలోంచి పైకి తీసుకొచ్చి వానర సహాయముతో మళ్ళీ సీతారాముల్ని ఏకం చెయ్యాలనేటటువంటి ప్రతిజ్ఞ మనస్ఫూర్తిగా చేసిన వాడైతే హనుమ యొక్క తోకకు పెట్టబడిన అగ్నిహోత్రము చల్లబడుగాక అంది తల్లి. అంతే, ఆయన తోకకు పెట్టబడిన అగ్నిహోత్రం చల్లబడిపోయి వెన్నముద్ద పెట్టినట్టుంది. ఆయన అనుకున్నారు, అవునులే, 100 యోజనముల సముద్రాన్ని దాటి రామకార్యం మీద వస్తుంటే బంగారు శిఖరములున్న మేరు పర్వతం పైకి లేచింది ఆతిథ్యం తీసుకోమని. అంతరిక్షస్థిత శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్, నిపత్య మనసృంగేషు విశ్రమస్వేధాసుఖం, నాయన విశ్రాంతి తీసుకోరా, నాలుగు పళ్ళు తినరా అంది. రామకార్యం మీద ఎవరు మాత్రం సాయం చేయరు కాబట్టి ఇప్పుడు రామకార్యంలో సీతమ్మ తల్లి అన్వేషణ చేసి దర్శించి తిరిగి వెళ్లవలసిన వాణ్ణి కాబట్టి, నా తండ్రికి స్నేహితుడు కాబట్టి అగ్నిహోత్రం కాల్చకుండా నా తోక చల్లగా ఉండేటట్టుగా అనుగ్రహించింది అనుకున్నారు. అనుకుని ఒక్కసారి ఆ కట్లు తెంచుకున్నారు, భీమస్వరూపాన్ని పొందారు. ఒక పెద్ద అంతఃపుర గోపురం మీద నిలబడి భీమరూపంతో తోకని చేత్తో పట్టుకుని ఇలా చూస్తున్నారు. అగ్నిహోత్రాన్ని చేత్తో పట్టుకుని ఆ తోక చేత్తో పట్టుకుని నిలబడితే సూర్యుడికి ఎదురుగా నిలబడిన సూర్యుడా అన్నట్టుగా ఉన్నారు. ఎక్కడ పెడదాం ఈ అగ్నిహోత్రం మొట్టమొదట అని చూశారు. అవప్లుత్య మహామేహ ప్రహస్తస్య నివేశనం అగ్నిం తత్రసి నిక్షిప్య శ్వశనైన సమోబలి. తనని మొట్టమొదట రావణ సభలో ఉన్నప్పుడు రావణుని యొక్క ప్రధానమంత్రి అయిన ప్రహస్తుడు ఏదో పెద్ద ఉదారుడైనట్టుగా తనతో మాట్లాడిన వాడెవడో వాడి ఇంట్లో అగ్నిహోత్రాన్ని నిక్షేపించి అక్కడి నుంచి ఇంకా ఇళ్లు తగలబెట్టే కార్యక్రమం మొదలు పెట్టాలనుకున్నారు. ఆ ఇంట్లో అగ్నిహోత్రాన్ని పెట్టారు. కడుపు మండిపోయున్నాడు అగ్నిహోత్రుడు, ఎన్ని అకృత్యములు చేశాడు, ఎంతమంది రాక్షసుల్ని పెట్టి ఎన్ని మాటలు యాగాగ్నిలో రక్తం పోయించాడు, ఇన్నాళ్ళకి అవకాశం దొరికింది. ఆయన హనుమ యొక్క తండ్రి వాయుదేవుడు, నా కొడుక్కి ఇంత బాధ పెడతారా అని వాయువు ఈ అగ్ని ఒక ఇంట్లో పెట్టేటప్పటికీ 10 ఇళ్ళకి పరిగెడుతోంది అగ్ని. ఎక్కడ చూసినా అగ్నిహోత్రమే అని ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఇంద్రజిత్తు, ఆ తర్వాత కుంభకర్ణుడు, ఆ తర్వాత రావణాసురుడు, ఆ తర్వాత ధూమ్రాక్షుడు, ఇలా విద్యుదిహ్వుడు, విద్యుత్మాలి, వీళ్ళందరి ఇళ్లలో దూకను అగ్ని పెట్టను వెంటనే అగ్నిహోత్రుడు రగులుకొను. రాక్షసుల యొక్క శరీరాన్ని పట్టుకుంటున్నారు, కొవ్వు పట్టి ఉన్నారేమో, ఒక్కొక్క రాక్షసుడు కాలిపోతున్నాడు. కాలిపోతూ లంకాపట్టణం రావణుని యొక్క అంతఃపురం మేడ ఎక్కడ చూసినా అగ్నిహోత్రమే. కొన్ని చోట్ల బూరుగు పువ్వుల్లా, కొన్ని చోట్ల మోదుగు పువ్వుల్లా, కొన్ని చోట్ల కుంకం పువ్వుల్లా పెద్ద అగ్నిహోత్రం. ఒక పక్క వాయువు తోడయి అగ్నిహోత్రాన్ని తీసుకెడుతుంటే ఓ విలయం సృష్టింపబడిందా అన్నట్టుగా లంకంతా కాలిపోతోంది. ఇప్పటి వరకు నవ్విన వాళ్ళందరూ బయటికి వచ్చి హా తాత హా పుత్ర కంత మిత్ర హా జీవితం భోగజితం సుపుణ్యం రక్షోభిరేవా బృహదా బృహద్భి శబ్దం కృతం భీమతరస్సు భీమ. ఓ భార్య అంటే ఓ భర్త, ఓ నాథ, ఓ తండ్రి, ఓ కొడక అని పెద్ద పెద్ద అరుపులు, లంకాపట్టణం అంతా ఆర్తనాదాలు. ఒక్కసారి స్వామి లంకాపట్టణం ఆవలి వేపుకు వెళ్లి ఒక గోపురం మీద నిలబడి చూశారు, లంకంతా అగ్ని జ్వాలలో దహింపబడిపోతుంది. అప్పుడు అనుకున్నారు, చించిలు చిత్తులం కాబట్టి మమ్మల్ని వానరులు అన్నారు, లంకనంతటినీ కాల్చేశాను, సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుంది, ఇప్పుడు వెనక్కి వెళ్ళి ఏం చెప్పను, వెనక్కి వెళ్ళి ఈ వార్త చెప్తే సీతమ్మ దర్శనం చేసి లంక కాల్చేశాను, సీతమ్మ మంటల్లో పడి చనిపోయిందని నేను చెప్పినటువంటి అశుభవార్త వల్ల రామలక్ష్మణులు ప్రాణం విడిచిపెడతారు, సుగ్రీవుడు ప్రాణం విడిచిపెడతాడు, రుమ తారా ప్రాణం విడిచిపెడతారు, అవతల కోసల దేశంలో ఉన్న భరత శత్రుఘ్నులు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, అక్కడ ఉన్నటువంటి నరులు, ఇక్కడ ఉన్న వానరులు, ఇంతమందిని పాడు చేసేటటువంటి ఈ పనిని నేను వెళ్ళి చెబితే ఎంత, చెప్పకపోతే ఎంత, కాబట్టి మళ్ళీ హస్తాదానో ముఖాదానో నిగితో వృక్షమూలిహ వానప్రస్థో గమిష్యామి హృష్ట మళ్ళీ వెళతాను, సముద్రపుడున కూర్చుంటాను, దొరికితే తింటాను, లేకపోతే లేదు, లేకపోతే సముద్రంలో పడిపోతాను, అనేకమైన ఆలోచనలు చేసి ఒక్కసారి మనసులో అనుకుంటారు. అలా ఉండినటువంటి వాడెవరో వాణ్ణి ధన్యాత్ముడు అని పిలుస్తారు. ధన్యాస్తే పురుషశ్రేష్ఠ, ఎవరిని పురుషశ్రేష్ఠుడు ధన్యాత్ముడు అని పిలుస్తారంటే, పాము తన శరీరమునకు పట్టినటువంటి కుబుసాన్ని తానే విడిచిపెట్టినట్టు తనకొచ్చిన కోపాన్ని పరిశీలించి విడిచిపెట్టిన వాడెవడో వాడు ధన్యాత్ముడు. క్రుద్ధ పాపం క్రుద్ధో హన్యాగురునపి క్రుద్ధ పురుషయా వాచా నరం సాధువుని దిక్షిపేత్. విపరీతమైన కోపానికి వశుడైపోయినటువంటి వాడు అయ్యో మా గురువు గారిని చూడకుండా గురువు గారిని కూడా చంపేస్తాడు, చంపేసి ఏడుస్తాడు.
నేను ఇవాళ క్రోధమునకు వశుణ్ణి అయిపోయాను, వశుణ్ణి అయిపోయి లంకనంతటినీ కాల్చేశాను, ఈ మంటల్లో సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుంది అనుకున్నారు. బెంగపెట్టుకున్నారు, బాధపడ్డారు. ఎవరిని పురుషుడని పిలుస్తారు, ఎవరికి కోపం వచ్చిందో ఆ కోపాన్ని పరిశీలన చేసి ఈ కోపం పనికిరాదని బాగా నిర్ణయించుకుని ఆ కోపాన్ని విడిచిపెట్టగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడిని పురుషుడని పిలుస్తారు. తప్ప క్రోధానికి వచ్చుడై లంక కాల్చిన నన్ను ఎవరు వానరమని ఎవరు పురుషుడని పిలుస్తారు, నేను చాలా తప్పు చేశాననుకున్నారు. అంతలో మళ్ళీ అనుకున్నారు, అథమా చారు సర్వాంగీ రక్షిత శాణిలేచన నన శిష్యతి కళ్యాణీన్ అగ్నిరగ్నౌ ప్రవర్తతే. ఏ తల్లి యొక్క పాతివ్రత్య మహిమ చేత నేను సముద్రాన్ని దాటి వచ్చేటప్పుడు మైనాకుడు లేచి నిలబడ్డాడో, ఏ తల్లిని నేను నమోస్తు రామాయ లక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః అని స్తోత్రం చేస్తే నాకు దర్శనమిచ్చిందో, ఏ తల్లికి నమస్కారం చేస్తే అందరూ ప్రీతి పొందుతారో, ఏ తల్లి ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి ఇల్లాలో అటువంటి తల్లిని అగ్నిహోత్రం కాల్చగలదా? అగ్నిని కాల్చగలిగినటువంటి పాతివ్రత్య ఉన్న తల్లి నా తల్లి, కాబట్టి నా తల్లిని అగ్నిహోత్రం చెరకదనుకున్నారు. ఈలోగా శుభవార్తలు అందించేటటువంటి చారణులు ఆకాశ మార్గంలో వెళ్ళిపోతూ ఆశ్చర్యం, లంకాపట్టణాన్నంతటి ఒక్క వానర వీరుడు హనుమ కాల్చేశారు, రావణుని యొక్క మేడ తగలబెట్టారు, కొన్ని వేల మంది యోధుల్ని సంహరించారు, లంక లంక అంతా కాలిపోయింది, కానీ ఒక్క సీతమ్మ కూర్చున్న శిశుపావృక్షం, సీతమ్మ మాత్రం క్షేమంగా ఉన్నారు. ఏమి సంతోషం, ఏమి సంతోషం అనుకున్నారు. ఒక్కసారి సంతోషించారు స్వామి, మళ్ళీ నా తల్లి దర్శనం చేస్తానన్నారు. ఒక్క దూకు దూకారు శోకవనంలోకి వెళ్ళారు. అమ్మా నేను ఈ లంకాపట్టణాలంతటినీ కాల్చేశానమ్మా, వీళ్ళకి అందరికీ బుద్ధి వచ్చిందమ్మా, నేను వెళ్ళి రామచంద్రమూర్తిని లక్ష్మణ సహితుణ్ణి సుగ్రీవుణ్ణి కొన్ని కోట్ల వానరములను తీసుకుని వచ్చేస్తానమ్మా, కొద్ది రోజుల్లోనే ఈ లంకాపట్టణం అంతా నశించిపోయి నిన్ను రామచంద్రమూర్తి తిరిగి తీసుకువెళ్ళగా నువ్వు మళ్ళీ పట్టాభిషిక్తురాలి అవుతావమ్మా అన్నారు. తల్లి చాలా సంతోషించింది. అక్కడి నుంచి బయలుదేరారు. అరిష్టం అనేటటువంటి పర్వత శిఖరం మీదకి ఎక్కి నిలబడ్డారు. ఆ మహర్షి ఎంత చమత్కారంతో కూడుకున్నటువంటి ఒక గొప్ప ధర్మాన్ని చెప్తారంటే, సోత్తరీయమివాంబోదైహి అని ఆ పర్వతం, అరిష్టం అనే పర్వతం మీద నిలబడిత తుంగభద్మక జుష్టాభిర్నీలాభిర్వనరాజిభి, నల్లటి వనములతో పెరిగినటువంటి కొండటది. ఆ కొండ మీద మేఘాలన్నీ తెల్లటి మేఘాలు కిందకి దిగేట, అవి దిగితే ఎలా ఉందంటే ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకున్నటువంటి వ్యక్తి అన్నట్టుగా ఉంది ఆ పర్వతం. ఎందుకని, ఇంటికి ఎవరైనా మహాత్ములు వచ్చినప్పుడు ఎడంభుజం మీద ఉత్తరీయం లేకుండా ఎదురెళ్ళకూడదు. ఏదైనా వస్త్రం పుచ్చుకునేటప్పుడు కూడా ఆయుర్దాయ సూచన కాబట్టి భుజం మీద వస్త్రం లేకుండా పుచ్చుకోకూడదు. కాబట్టి తుంగపద్మక జుస్తాభిర్నీలాభిర్వనరాజిభి సోత్తరీయమివాంబోదై శృంగాంతర విలంబిభి, ఆ పర్వత శిఖరముల మీద ఉన్నటువంటి మేఘములు ఎడంభుజం మీద ఉన్న ఉత్తరీయమా అన్నట్టుగా ఉన్నాయిట. చెట్లన్నీ అంతెత్తి పెరిగి చేతులు పైకెత్తి ధ్యానం చేస్తున్న యోగులా అన్నట్టుగా ఉన్నారట. వెదురుకర్రల్లోంచి వస్తున్నటువంటి గాలి అక్కడ చేస్తున్నటువంటి పెద్ద వేణునాదమా అన్నట్టుగా ఉంది. అటువంటి పర్వతం మీద నిలబడి ఒక్కసారి తన పాదములతో గట్టిగా దాన్ని కుంభించి ఆ పైకి లేవడం కోసమని పర్వతాన్ని తొక్కారు. 30 యోజనముల పొడవు 60 యోజనముల వెడల్పు కలిగినటువంటి ఆ అరిష్టం అనేటటువంటి పర్వతం నేలతో సమానం అయిపోయింది ఆయన పాదముల యొక్క తాకిడికి. ఒక్కసారి ఆకాశంలోకి పైకి లేచి మళ్ళీ ఆకాశాన్ని తాగేస్తున్నారా అన్నట్టుగా ఒక్కసారి ఆ ఆకాశ మండలం ప్రయాణం చేస్తూ 100 యోజనముల సముద్రాన్ని గడచి ఆమలి ఒడ్డుకి చేరిపోతున్నారు. హనుమ వచ్చేస్తున్నారు, అదిగో పెద్ద ధ్వని, మహానుభావుడు వస్తున్నాడు, ఎర్రటి ముఖం కనపడుతోంది. అక్కడ ఉన్నటువంటి వానరులందరూ ఒక్కసారి నేచి నిలబడ్డారు. మహానాదం ఒకటి చేశారు హనుమ. పెద్దవాడు జాంబవంతుణ్ణి అడిగారు, సీతమ్మని చూసినట్టా చూడనట్టా, ఏమిటా మహానాదం అని అడిగారు. ఎందుకని, ఆయన చూస్తే వీళ్ళు బతుకుతారు, లేకపోతే సుగ్రీవుడు చంపేస్తాడు. అంటే జాంబవంతుడు అన్నాడు, హనుమని ఉద్దేశించి నమస్కరించి ఒక కార్యం అప్పజెప్పిన తరువాత అవకపోవడం. మహానుభావుడు అంతటి మహానాదం చేశాడంటే సీతామాత దర్శనం అయిపోయింది, అందుకే అంత నాదం చేశాడన్నారు. ఒక్కసారి వాళ్ళకి దగ్గరగా వచ్చారు. ఒక్కసారి ఆ కిందకి దిగి చూడబడను సీతమ్మ అన్నారు. సీతమ్మ అని ముందన్నారు అనుకోండి, చూశాను అంటారో చూడలేదు అంటారో అని విపరీతమైన రక్తపోటుతో ఉన్నాయి ఆ వానరాలు. అందుకని చూడబడను సీతమ్మ అన్నారు. అంతే, ఆ వానరాలన్నింటికి సంతోషం వచ్చేసింది. ఒక్కసారి లేచిపోయారు, అందరూ ఎగిరేశారు, చెట్లు ఎక్కేశారు,
తోకలన్నింటినీ కర్రల్లో నిలబెట్టేశారు, చేత్తో పట్టుకున్నారు, పళ్ళట్టుకొచ్చారు, కాయలట్టుకొచ్చారు, ఆకులట్టుకొచ్చారు, కొమ్మలట్టుకొచ్చారు, అక్కడ వేసేశారు, దీని మీద కూర్చోమన్నారు. హనుమ ముక్కట్టుకునేవాళ్ళు, మూచట్టుకునేవాళ్ళు, కాళ్ళట్టుకునేవాళ్ళు, చేతులట్టుకునేవాళ్ళు, నమస్కారం చేసేవాళ్ళు, స్తోత్రం చేసేవాళ్ళు, పళ్ళెట్టేవాళ్ళు పొంగిపోయారు ఆయన్ని చూసి. మహానుభావ, నువ్వు పుట్టడం వల్ల వానర జాతిలో వానర జాతి పరువు ప్రతిష్టలు ఇనుమడించాయి, రామకార్యంలో సీతాదర్శనమైంది వానరులకే అన్న ఖ్యాతి మనకి దక్కింది అన్నారు. అంగదుడన్నాడు, ఇంత దూరము వెళ్ళి సీతమ్మని చూసొచ్చిన తర్వాత ఆ నీ బలంతో చాలా మంది వానరుల్ని అక్కడ ఉన్నటువంటి రాక్షసుల్ని సంహరించిన తర్వాత మనం తిరిగి వెళ్ళి రామచంద్రమూర్తికి చెప్పడం ఎందుకు, అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, వెళ్ళిపోయి రావణ సంహారం చేసి సీతమ్మని తీసుకొచ్చి రామచంద్రమూర్తికి అప్పచెప్పాను అన్నారు. అంటే పెద్దవాడు జాంబవంతుడు అన్నాడు, తప్పునైనా మనకి రామచంద్రమూర్తి కాని సుగ్రీవుడు కాని ఏం చెప్పారు, వెళ్ళి సీతమ్మ దాడ కనిపెట్టమని చెప్పారు అక్కడ వరకే. అంతే తప్ప మనం అక్కడలేని విషయానికి ఎదిగి మనం ఆ ప్రయత్నం చెయ్యకూడదు. ప్రభు కార్యం ఎంతవరకు శాసింపబడిందో అంతవరకే చెయ్యాలి. కాబట్టి మనం బయలుదేరి మళ్ళీ ఋష్యమూక పర్వతం మీదకి వెళ్ళి ఈ విషయాన్ని ప్రశ్రవణ పర్వతం మీద కూర్చున్నటువంటి రామచంద్రమూర్తికి, లక్ష్మణమూర్తికి, సుగ్రీవుడికి నివేదిద్దాం. అయితే సరేనన్నారు. స్వామి హనుమ తాను బయలుదేరిన దగ్గర నుంచి మధ్యలో వచ్చినటువంటి మైనాకుడు, సురస, సింహిక, లంకిణి, రాక్షసులు, త్రిజట, అక్కడ ఉన్న విశేషాలు, 80 మంది కింకరుల మూక, జంబుమాలి, రావణాసురుడు, 7 మంత్రిసతులు, 5 సేనాగ్రనాయకులు, అక్షకుమారులు, ఇంద్రజిత్తు, లంకాదహనం, తన పౌరుషం, తన పరాక్రమం అన్నీ చెప్తారు. రామచంద్రమూర్తి దగ్గరికి వెళితే ఇవేమీ చెప్పరు, వినయంతో మాట్లాడతారు. పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు తన గొప్పతనం చెప్పుకోరు. వానరుల దగ్గర మాత్రమే తాను చేసినటువంటివన్నీ చెప్పి సీతమ్మ తల్లి శిశుపా వృక్షం కింద ఇలా కూర్చుంది, భర్త కోసం ఇలా ఏడుస్తోంది అన్నీ చెప్పారు. వాళ్ళందరూ వాళ్లే సీతమ్మని చూసినంత సంతోషపడిపోయారు. సరే పదండి అయితే అందరం కలిసి వెళ్ళిపోదామన్నారు. అంత మహాపతివ్రత సీతమ్మని ముట్టుకుని రావణాసురుడు కాలిపోలేదా అన్నారు హనుమ. సీతమ్మ తల్లి కోపంతో ఎవరి మీదన్నా చెయ్యి వేసిందో బూడిదైపోలిసింది. సీతమ్మ తల్లిని ముట్టుకుని కూడా వాడు కాలిపోలేదంటే వాడి తపశ్శక్తి అటువంటిది. కానీ ఇవాళ సీతమ్మ తల్లిని అనకూడని మాటలన్నీ 10 నుంచి అన్న కారణం చేత వాడు మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు. సీతమ్మ తల్లే చంపేయగలదు, ఎందుకు చంపలేదు అంటే ప్రతిజ్ఞ చేసింది. రాముడి చేత నీవు చంపబడాలి అని రాముడు ప్రతిజ్ఞ చేశాడు, నేను చంపుతాను అని. కాబట్టి మనము చంపకూడదు, సీతమ్మ చంపకూడదు, రాముడు వచ్చి చంపాలి. కాబట్టి పదండి రాముడికి చెప్దామన్నారు. అందరూ ఆకాశంలో పెద్ద మబ్బులు విడుతున్నాయా అన్నట్టుగా ఎగిరిపోయారు. ఎగిరిపోతే పెద్ద గాలి లేచిందా అన్నట్టుగా, వాతావరణం మారిపోయిందా అన్నట్టుగా మారింది. అందరూ లేచారు, ఋష్యమూక పర్వతాన్ని చేరారు. అక్కడ మధువనం కనపడింది, అందులోకి ఎవరు వెళ్లరు, తేనె తాగరు. సుగ్రీవుడి యొక్క మేనమామ దధిముఖుడు అనేటటువంటి ఆయన ఎప్పుడూ ఆ వనాన్ని కాపలా కాస్తూ ఉంటాడు. అంగదుడు యువరాజు, ప్రభు తర్వాత ప్రభు అంతటి వాడు. హనుమ ఇంత గొప్ప కార్యాన్ని సాధించుకుని వచ్చారు, సీతామాత దర్శనం చేశారు, కాబట్టి ఇవాళ మనం అందరం ఈ వనంలోకి వెళ్ళి బాగా మధువు తాగుదామన్నారు. అంటే ఆ రోజుల్లోనే ఏదైనా కార్యాన్ని సాధిస్తే పార్టీలు చేసుకునే సంస్కృతి రామాయణం నాటికే ఉందిలా ఉంది. కాబట్టి ఇప్పుడు అంగదుడు అన్నాడు సంతోషంతో, ఓ మనం యథేచ్ఛగా వెళ్ళి మధువు తాగుదామన్నారు. వీళ్ళందరూ ఆ చెట్ల మీద పడ్డారు, శుభ్రంగా తేనె పట్లు పిండేశారు, ఆ తేనె అంతా తాగేశారు. విపరీతంగా తేనె తాగేయడంలో మత్తెక్కిపోయింది. మహర్షి ఏమి వర్ణన చేస్తారు, ఆ విపరీతంగా తేనె తాగేసిన మీద మత్తెక్కిపోయి కొంతమంది నాట్యం చేస్తున్నారు, కొంతమంది పాట పాడుతున్నారు, కొంతమంది పైనుంచి కింద పడిపోతున్నారు, కొంతమంది అనవసరంగా ఇంకోటిని కొడుతున్నారు, కొంతమంది తపస్సు చేసిన వాళ్ళ కూర్చుంటున్నారు, కొంతమంది కింద పడిపోయారు, కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది నవ్వుతున్నారు. ఎవడు ఏది ఎందుకు చేస్తున్నాడో వాళ్ళకే తెలియదు. ఆ దధిముకుడన్న ఆయన వచ్చి వీళ్ళందరినీ నిగ్రహించే ప్రయత్నం చేస్తే అందరూ కలిసి ఆయన మీద పడి రక్తం కారేటట్టుగా కొట్టి తమ గోళ్లతో చీలిస్తే సాక్షాత్ తాతగారి వరసవుతాడని కూడా చూడకుండా అంగదుడు తన మోకాళ్లతో కుమ్మేస్తే నెత్తురు కక్కుకుని ఆ దధిముకుడు బాధపడి ఆ అక్కడ ఉన్నటువంటి పర్వత శిఖరం మీద రామలక్ష్మణులు కూర్చునుంటే అక్కడ ఉన్నాడు సుగ్రీవుడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి, నీవు వాలి కాలంలో కూడా నేను ఈ మధువనాన్ని కాపలా కాస్తూ వచ్చాను, వాలి కూడా ఎప్పుడు ఈ వనంలోకి వచ్చి తేనె తాగలేదు. అటువంటి వనంలోకి ఇవాళ హనుమతో కూడినటువంటి అంగదుడు, ఇతర వానరులు ప్రవేశించి మధువునంతటి తాగేశారని వానర భాషలో బాధతో నేల మీద పడి సుగ్రీవుడి కాళ్ల మీద పడి ఏడుస్తూ చెప్తున్నాడు. మధ్య మధ్యలో హనుమంటాడు, మధ్య మధ్యలో అంగదుడు అంటాడు, మధ్య మధ్యలో జామవంతుడు అంటాడు. మాట్లాడే మాట అర్థం కాదు. ఒక పక్క నుంచేమో ఏడుస్తున్నాడు, దక్షిణ దిక్కుకి వెళ్ళిన వాళ్ళు ఒక్కళ్లే రాలేదు, హనుమ సీతమ్మ తల్లి దర్శనం చేసొస్తారని ఆశ పెట్టుకున్నాడు. వీడు ఏడుస్తాడు, వానర భాషలో మాట్లాడతాడు, మధ్యలో హనుమంటాడు. ఏమిటో అర్థం కాదు రాముడికి, లక్ష్మణుడికి. వాళ్ళకి వానర భాష రాదు.
చూశాడు చూశాడు రాముడు ఓర్చుకుంటాడు కానీ లక్ష్మణుడు ఓర్చుకోలేడు. వీడి ఏడుపేమిటి హనుమంతుడు, అసలు ఏమిటి వీడు అల్లరి, ఎందుకంటున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడని అడిగారు. అడిగితే సుగ్రీవుడు అన్నాడు, ఏమీ లేదు, దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరములు మధువనంలో ప్రవేశించి మధువు తాగేట దధిముకుణ్ణి హింసించారట. హనుమ వెళ్ళినటువంటి దక్షిణ దిక్కుకు వెళ్ళిన వానరములు తప్ప ఎవరు సీతమ్మ దర్శనం చెయ్యగలరు? వాళ్లలో కూడా హనుమయే దర్శనం చేసి ఉంటారు. నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది, ప్రభువు ఆజ్ఞ అని చెప్పండి, వెంటనే వానరులందరినీ రమ్మన్నానని చెప్పండి అన్నారు. వెళ్ళి దధిముకుడు, నేను వెళ్ళి మీ మీద ఫిర్యాదు చేశాను, సుగ్రీవుడు సంతోషించి మిమ్మల్ని రమ్మన్నాడన్నారు. ఒక్కసారి అందరూ అప్పటిదాకా పుచ్చుకున్నదంతా ప్రభువు పిలిచాడు అనేటప్పటికీ కిందకి దిగిపోయింది. ఒక్కసారి సంతోషంగా స్పృహొచ్చింది, మళ్ళీ అందరూ వచ్చి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత హనుమ ప్రణిపాతం చేసి రామచంద్రమూర్తికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనతో చెప్పారు, నియతాం అక్షతాం రఘవాజన్యవేదయత్, నా తల్లి నియమమును పాటిస్తూ ఆరోగ్యముగా లంకాపట్టణములో ఉన్నది అన్నారు. అంతే, హనుమని వెనక్కి తోసేశారు. ఈ వానరులు అందరూ ముందుకొచ్చేశారు. వచ్చేసి అక్కడ సీతమ్మ ఎలా ఉందో ఈయన చెప్పారుగా, అందుకని వీళ్లే చూసొచ్చినట్టు అందరూ వెళ్ళినట్టు చెప్పేశారు. అన్ని విని రామచంద్రమూర్తి అన్నారు, నాయందు సీతమ్మ ఎట్లున్నది అన్నారు. పక్కకి తప్పుని హనుమ, నువ్వు రాయిదేదో నువ్వు చెప్పి ప్రశ్నకి జవాబు అన్నారు. ఆయనకి తెలియదు చూసొచ్చిన వాడు ఎవరో ఎలా బయటికి తీసుకురావాలో. అప్పుడు హనుమని ముందుకు పంపించారు. ఆయన వచ్చి శ్రుత్వాతు వచనం తేషాం హనుమాన్ మారుతాత్మజ ప్రణమ్య శిరసా దేవ్యై సీతాయేతాం దిశం ప్రతి అంటారు మహర్షి. ఎంతటి బుద్ధిమతాం వరిష్టమండి మా తండ్రి, ఒక్కసారి ఏమీ మాట్లాడలేదు, సీతమ్మ తల్లి ఎటువైపు ఉందో అటువైపుకి తిరిగి నమస్కారం చేశారు. అంటే నా చేత నమస్కరింపబడవలసిన స్థితిలో నా తల్లి ఉంది అని ఒక మాట చెప్పారు. ఏమి చెప్పమంటావు మహానుభావ, ఇదిగో నేను ఇక్కడ బయలుదేరాను, మధ్యలో తన పరాక్రమం వైభవం ఏం చెప్పరు, లంకాపట్టణాన్ని చేరాను, సీతమ్మ తల్లి శిశుపావృక్షం కింద బంధీకృతురాలై ఉంది, అక్కడ ఉన్నటువంటి తల్లిని ప్రలోభ పెట్టాలని రావణాసురుడు ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ నా తల్లి నీయందే మనసు పెట్టుకుని ఉంది, ఏకవేణి ఒంటి జడతో ఉంది, ఆ తల్లి దీనహ పరమదీనురాలై ఉంది, భూమౌచశయ్యా భూమి మీద పడుకునుంది, ఆ తల్లి నీయందే మనసు పెట్టుకుని ఉంది, నువ్వే కావాలనుకుంటోంది, 2 నెలల గడువు ఇచ్చాడు రావణుడు, 1 నెల మాత్రమే తాను జీవించి ఉంటానంది, ఇదిగో ఈ అభిజ్ఞానములను ఇచ్చింది అని కాకాసుర వృత్తాంతము, మనశ్శిల వృత్తాంతము, ఆ తరువాత ఆ తల్లి ఇచ్చినటువంటి కేశభూషణము రామచంద్రమూర్తికి ఇచ్చారు. అది చూడగానే రామచంద్రమూర్తికి దశరథ మహారాజు గారు, జనక మహారాజు గారి యొక్క భార్య అయిన సునయన, ఆ తర్వాత తన తండ్రి అయిన దశరథుడు జ్ఞాపకానికి వచ్చి గుండెల మీద పెట్టుకుని సీతమ్మ తల్లే లభించినంతగా విలపించి, సీతమ్మ తల్లి నెల్లాళ్ళు బతికుండగలనంది కానీ నేను ఒక్క రోజు కూడా ఉండలేను, హనుమానన్ను ఒక్కసారి ఇక్కడి నుంచి లంకాపట్టణానికి తీసుకెళ్లి నా సీత దర్శనం చేయించవా అని అడిగారు. రామచంద్రమూర్తి అంటే అంతటి సౌజన్యమూర్తి. అప్పుడు మహానుభావుడు హనుమన్నారు, బాధపడకు రామచంద్ర, ఈయన ఇప్పుడు తల్లి శోకించట్లేదు, ఆవిడ శోకం అంతా పోయింది, తత్తుతో మొదలైనటువంటి సుందరకాండ తత్తుతో పూర్తయిపోతుంది. తతో మయా వద్భిదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మిజ మమ మైథిలాత్మజ. ఆ తల్లి ఇంతక పూర్వం శోకిస్తున్నటువంటి సీతమ్మకి నేను వెళ్ళి నా వాక్కుల చేత సీతమ్మని ఊరడిల్లేటట్టుగా చేసి ఆవిడికి స్వాంతన వచనములు పలికి, నెల లోపలే నువ్వు లక్ష్మణ సహితుడవై సుగ్రీవు సహితుడవై వానర సహితుడవై వచ్చి రావణాది రాక్షసులను తెగతార్చి సీతమ్మ తల్లిని రక్షించి వెనక్కి తీసుకొస్తావని నేను ఇచ్చిన మాటకి నా తల్లి ఊరట చెంది ఉంది. ఇప్పుడు ఇంతమంది వానరులు అక్కడికి రాగలరని విశ్వసించిన తల్లి విశ్రాంతి పొంది ఆనందంగా ఉంది. రామా, నా వాక్కుల చేత సీతమ్మ తల్లిని మళ్ళీ సంతోషం పొందేటట్టుగా చేశాను, నువ్వు కనపట్టలేదని శోకించడం తప్ప ఇప్పుడు తల్లికి శోకం లేదు అని హనుమ చెప్పిన మాట ఏది ఉందో, జగామ శాంతిం మమ మైథిలాత్మజ, నేను సీతమ్మకి మనశ్శాంతినిచ్చాను అన్న మాటతో సుందరకాండ పూర్తయింది. కాబట్టి ఎవరు సుందరకాండ వింటారో వాళ్ళందరికీ మనశ్శాంతి కలుగుతుందని ఆనాటి నుంచి ఈనాటి వరకు సుందరకాండ పారాయణ చేయడం, సుందరకాండ వినడం మనకి సనాతన ధర్మంలో అంతర్భాగంగా అందరూ సుందరకాండని అనుష్ఠించడం, ఆచరించడం, ఆ పారాయణ చేయడం, ప్రవచనం వినడం ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సదాచారం. కాబట్టి ఇవాల్టితో సుందరకాండ మీద ప్రసంగాలు పూర్తయ్యాయి. మీరు ఇందులో ఒక్క విషయాన్ని గుర్తించాలి, తతోమయావద్భిదధీన భాషిత, నా మాటతో ఆవిడ యొక్క దుఃఖాన్ని పోగొట్టాను. ఈశ్వరుడు సమస్త భూతములలో వాక్కు ఇచ్చినది ఒక్క మనుష్యునికి,
మనకిచ్చినటువంటి వాక్కు ఇతరుల యొక్క దుఃఖాన్ని పోగొట్టడానికి పనికి రావాలి తప్ప ఇతరులని దుఃఖ పెట్టడానికి మన మాట పనికొస్తే మనం కూడా రావణాసురం అయిపోయినట్లు గుర్తు. కాబట్టి మన వాక్కుని సద్వినియోగం చేసుకుని 10 మంది యొక్క మనశ్శాంతికి అది కారకమయ్యేటట్టుగా మాట్లాడగలిగిన ప్రజ్ఞ ఆ హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్ర ప్రభువు యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనందరికీ లభించాలి అని ఆ భగవంతుని యొక్క పాదారవిందములకు సాంజలి బంధకముగా శిరసు తాటించి నమస్కరించి ప్రార్థన చేస్తూ సుందరకాండ ఇవాళ పూర్తి చేయకపోతే ఓ ఇబ్బంది ఉంది, 7వ రోజుతో పూర్తి చేయకపోతే మళ్ళీ 9వ రోజున పూర్తి చేయాలి, దేశ సంఖ్యలోనే పూర్తి చేయాలి తప్ప రేపు చేయకూడదు. కాబట్టి ఇవాళ సుందరకాండ ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తేనే నేను యుద్ధకాండ మొదలెట్టగలను, యుద్ధకాండ మొదలెడితే తప్ప వచ్చే వారం ఈ పాటికి పట్టాభిషేకం అయిపోయి రామచంద్రమూర్తికి రాజలాంఛనాల సమర్పణం జరుగుతుంటుంది. అత్యద్భుతమైన కార్యక్రమం. కాబట్టి ఇవాళ సుందరకాండ పూర్తి చేసి తీరాలి. అందుకని ఎక్కడైనా ఉండిపోతానేమో అని ఒళ్ళు దగ్గర పెట్టుకుని సుందరకాండ పూర్తి చేశాను. దానికి సహకరించిన మీ అందరికీ నా కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ 11 మాటలు మనం పెట్టుకున్న సదాచారాన్ని అనుసరించి రామనామం చెప్పుకుని అందులో సుందరకాండ పూర్తి చేశాం. కాబట్టి అందరూ చెప్పండి, జానకీ హృత్కమల మందున అలరుచున్నది రామనామం, రామనామము నారదాది మహామునీంద్రులు నమ్మియున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము తల్లి వల్ల సుజనులనెప్పుడు రక్షించున్నది శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము గోచరంబ గుజగము లోపల గోప్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మేము రామనామం చెప్తుంటాం, హరిప్రసాద్ గారు మీరేం చేస్తారంటే సభా మర్యాదను అనుసరించి నిన్న నేను మాట ఇచ్చాను కాబట్టి నేను ఒక్కరిని నామినేట్ చేస్తాను, మిగిలిన వాళ్ళలో మీరేం చేస్తారంటే ఒక 5 మగవాళ్ళని మీరు నామినేట్ చేయండి, వాళ్లతో పాటుగా ఇంటికి ఇప్పుడు కాస్త దగ్గర ఇళ్ళు భర్త గారు కూడా ఉండి తీసుకెళ్లేటట్టుగా, ఎందుకంటే ఆలస్యంగా ఆడవాళ్ళకి ఇబ్బంది కలిగితే వాళ్ళని ఉంచద్దు వాళ్ళు చేసినట్టే, తప్ప వాళ్ళు ఒక్కళ్ళు ఉండి తర్వాత ఇబ్బంది పడి అలా జరగడానికి వీలు లేదు, ఇల్లు దగ్గరగా ఉన్న ఆడవాళ్ళైతే ఉంచండి, లేకపోతే మగవాళ్ళని ఒక 6 మీరు వెళ్ళి కాస్త సమర్థుల్ని లెక్కించగలిగిన వాళ్ళని ఎంచి తీసుకురండి. ఈలోగా మేము రామనామం చెప్తుంటాం. ఆ హుండీ అవకాశాన్ని వినియోగించుకున్న వాళ్ళు ఈలోగా ఇంకా వినియోగించుకొని వాళ్ళు ఉంటే వినియోగించుకుంటారు, ఈలోగా మీరు వెళ్ళి ఒక 6 తీసుకురండి, తీసుకొస్తే వాళ్ళని ఇక్కడ నుంచో పెడదాం, ఈలోగా మేము నామం చెప్తూ ఉంటాం, ఆ అధికారం మీది, మీరు వెళ్ళి తీసుకురండి పరకామణి లెక్కింపుకి. తత్వ శిఖరము నందు వెలిగే నిత్య సత్యము రామనామం, జపతపంబులకర్హమైనది జగతిలో శ్రీరామనామము, పండు వెన్నెల కాంతి కలిగిన బ్రహ్మనాదము రామనామము, శివుడు గౌరికి బోధ చేసిన చిన్మయము శ్రీరామనామము, బ్రహ్మపుత్రక రాజ్య వీణా పక్షమైనది రామనామము, భక్తితో ప్రహ్లాదుడడిగిన వరము నొసగెను రామనామము, పెద్దలను ప్రేమించు వారికి ప్రేమనిచ్చును రామనామము, వేదవాక్య ప్రమాణములచే అలరుచున్నది రామనామము, రావణానుజ హృదయ పంకజ రాసకీరము రామనామము, మంగళాశాసన పదైవదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దైవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవత్కాయుజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వా శివశివకరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో.